పరలోకమందును మా తండ్రి దేవా, నకిలీ బోధన విధానము తండ్రి ప్రపంచవ్యాప్తముగా మా దేశంలో కూడా తండ్రి ఎలా పాతికిపోయిందో, సత్యం కనబడకుండా తండ్రి దురాత్మ సత్య బోధకులుగా అనేక మందిని నిలబెట్టి ఎలా క్రైస్తవ్యాన్ని తప్పుదారి పట్టిస్తున్నాడో, మరికొన్ని సంగతులు తండ్రి ఈ వారం కూడా మేము నేర్చుకోవడానికి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి. నిలబడని మేము తండ్రి ఈ వాక్యము తండ్రి ఏ హేళనకు గురి కాకుండా కొందరైనా మేల్కొని తండ్రి దాని ప్రకారం తండ్రి వారు జీవించడానికి సత్యమేదో వారు తెలుసుకొని సత్యానికి స్తంభాలుగా సంఘం ఉండడానికి పురుకొల్పుతారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా విందాం. కొన్ని వారాలుగా కృపావరాలను గూర్చి మనం మాట్లాడుకున్నాం, ఎందరు గ్రహించారో నాకు తెలియదు, కానీ మరికొన్ని ప్రాముఖ్యమైన సంగతులు క్రైస్తవ్యంలో జరుగుతున్న మాఫియా, దీని గురించి కూడా మనం తెలుసుకోవాలి. నాకు తెలిసి నేను పదే పదే చెబుతున్నాను, చాలామందికి విషయాలు అర్థం కాకపోవచ్చు, రుచించకపోవచ్చు, బహుశా ఈ విషయాలు కూడా వారికి అనుభవాలు లేకపోవచ్చు. ఈ తరానికి ఉపయోగపడతాయో లేదో నాకు తెలియదు, కానీ ఈ క్రీస్తు సంఘం మీద భవిష్యత్ తరాల్లో ఎవరైనా యువకులు నిలబడితే వారి సువార్త భద్రముగా ఉండాలి అంటే ముందుగా పుట్టిన మనం, పెద్దలమైన మనం సరి అయిన పునాది వేసి వెళ్ళిపోవాలక్కనుండి. మనం వేసిన ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే దాని మీద గడ్డితో కట్టేవారు వస్తారు. మనం వేసిన పునాది సరిగ్గా లేకపోతే దాని మీద చెక్కలతో కట్టేవారు తయారవుతారు. అలాంటిది సంఘానికి జరగకుండా ఉండాలి అంటే సత్యం చెప్పడమే కాదు, అసత్యమేటో కూడా విశ్వాసి బాగుగా ఎరగాలి. ఎగ్జాంపుల్కి బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు కనుక ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వారు దొంగ నోటుని ఈజీగా పసిగడతారు, వాళ్ళు కావాలంటే అడగండి. ఎందుకు? వారికి ఒరిజినల్ నోటుతో బాగా అలవాటు ఉంటుంది కనుక. వారు లెక్కడుతున్నప్పుడు టకేలు మనీ దొంగ నోటు అని తీసి పడేస్తారు పక్కకి. ఒరిజినల్ అనే సత్యముతో మనకు అనుభవం ఉన్నప్పుడు ఫేక్ ఏంటో మనకు తెలుసు. సత్యం ఏంటో మనకు తెలియలేనప్పుడు అసత్యం ఏంటో మనకు తెలియదు. బాధపడవలసిన విషయం ఏంటంటే నిజమట గడప దాటే లోపే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందట. క్రిస్టియానిటీలో అదే జరుగుతుంది. ఈరోజు మీరు జాగ్రత్తగా వినండి, నాకు తెలిసి అనుభవాలు మీరు చూసుండకపోవచ్చు, బయట తిరుగుతున్న వారిగా బయట సంఘాలకి వెళుతున్న అలవాటు ఉన్నవారుగా ఎవరైనా ఉంటే, ఒకవేళ ఆ మూకలో మీరు పడిపడి లేచి ఇక్కడికి వచ్చుంటే కొంచెం మీకు ఆ మెరుపులు అర్థమవుతాయి. చూద్దాం, ఒక ఇమేజ్తో మనం ప్రారంభిద్దాం ఈరోజు స్టడీని. వచనాలు తక్కువ ఉంటాయి, ఈ థీరీని మాత్రం మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే గతించిన కొన్ని వారాలుగా ఒక సిరీస్ మనం చూసాం. ఏ అంశం మీద మనం బయలుదేరాం ఎంతమంది గుర్తుంది? విన్న విశ్వాసులు చెప్పండి, అది మన పరిస్థితి. సంఘ సహవాసానికి సంబంధించిన విషయాన్ని మనం ధ్యానించాం. మరికొన్ని సంగతులు ఈ సహవాసానికి పునాది ఎక్కడ పడిందంటే కరోనా కల్లోలంలో సహవాసం అవసరమన్న గలిబిలి కామెంట్స్ వచ్చినప్పుడు స్టార్ట్ అయింది. ఏది ఏమైనా మరొక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే దీనిలోనే కలుపుకుంటూ మనం మాట్లాడుకున్న విషయం, వైరస్ను చూసి విశ్వాసి భయపడాలో లేదో సెకండరీ, కానీ సంఘం ఉలిక్కిపడి చూడాల్సింది ఒక విషయం ఉందని మనం స్టార్ట్ చేసాం స్టడీని. ఏంటది? పర్సనల్గా క్లోజ్ సర్కిల్కి ఉన్న నలుగురు శిష్యులు ఉన్నారు యేసుక్రీస్తు వారికి.
పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ వీరు పర్సనల్గా యేసుక్రీస్తు వారిని మీట్ అయ్యారు. మీట్ అయినప్పుడు వారి మధ్య జరుగుతున్న కాన్వర్జేషన్ ఏంటంటే, ప్రభువా నీ రాకడకి యుగ సమాప్తికి సైన్స్ ఏమన్నా ఉంటే మాకు చూపిస్తావా అని అడిగారు వాళ్ళు. గుర్తులు ఏమైనా గుర్తులు ఉంటే మాకు చూపించి ప్రభువా అన్నప్పుడు ఆయన చెప్పిన గుర్తు ఏంటో చెప్పిన, సునామీలు వస్తాయి ఫస్ట్ మీకు అదే చూసినని చెప్పలా, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయి ఆయన చెప్పలా, భయంకరమైన వైరస్లు వస్తాయి వ్యాధులు వస్తాయి మనుషుల్లో ప్రేమ చల్లగారిపోతుంది అని చెప్పలేదు ఆయన. ఫస్ట్ ఆయన నోట్ చేసి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, అనేకులు నా పేరట వచ్చి నా నామాన్ని చెప్తూ మోసం చేస్తారు, ఇదే నేను వస్తున్నాను అనడానికి గుర్తు అన్న. ఇది ఎంత ఇంపార్టెంట్ స్టేట్మెంట్ కాకపోతే, ఇన్ని ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధులు, ఇలాంటి సమస్యలు వీటన్నిటినీ పక్కన పెట్టి ఫస్ట్ స్టేట్మెంటే యేసుక్రీస్తు వారు మోసం జరుగుతున్నప్పుడు విపత్తు సమీపమనే ఉందని మీరు చూడండి అని చెప్పాడు. అందుకు క్రైస్తవులో జరుగుతున్న మోసాల యొక్క పరంపరని తవ్వడం ప్రారంభించింది. ఇది మన విజన్ కొన్ని వారాలుగా స్టార్ట్ అయింది. మరి ఎంతమంది దీన్ని ఫాలో అవుతుందో నాకు తెలియదు. ఫాలో అవుతున్నవారు ధన్యులు, దాన్ని ధ్యానిస్తున్నవారు మరీ ధన్యులు. ఓకే, కొన్ని వారాలుగా మనం చూసింది ఏంటంటే, మోటివేషనల్ గిఫ్ట్స్ గురించి మనం మాట్లాడడం, ప్రభావితం చేసి ఒక విశ్వాసిని ప్రభావితం చేస్తూ పరిశుద్ధాత్ముడు తనలో ఒక విశ్వాసం నిలబెట్టుకోవడానికి, పరిశుద్ధాత్ముడికి విశ్వాసికి ఉన్న కమ్యూనికేషన్కి గుర్తు ఏంటంటే ఒక గిఫ్ట్ అని చెప్పాము. మనం చెప్పను కదా, బైబిల్ చెప్పింది. ఒక వరం అనేది ఒక విశ్వాసి దగ్గర పనిచేస్తుందంటే ఆయన పరిశుద్ధాత్మునితో కనెక్ట్ అయి ఉన్నాడు అన్నది లెసన్ మనం. ఓకే, ఉన్నాయా లేదా అన్నది మనం ఆలోచించాం. ఎంతమందికి అర్థమైంది? అర్థం కాకపోతే ఇంకంతే సంగతి లెక్క. ఉన్నాయి, ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉండాలి. ఒకవేళ నీకుందో లేదో నీకు తెలియట్లేదంటే, లాస్ట్ వీక్ మనం చూసాం మీరేదో మత్తులో జోగుతున్నారని మీకు అర్థం. నానా అని ఏదో బతికేస్తున్నారు అన్నట్టు, నా పెళ్ళి, నా ఇల్లు, నా ఉద్యోగం, నా పిల్లలు, నా అని చచ్చిపోయి మత్తులో ఉన్నవాడికి ఏం గిఫ్ట్ ఉందో కూడా వాడికి అర్థం కాదు. తాగుబోతుల వ్యవహారం అన్నమాట. ఇలాంటి గిఫ్ట్స్ ఉన్నాయని బైబిల్ ఒక పక్క చెప్తుంటే, ఈ ట్రాక్ను బేస్ చేసుకుని, ఈ ప్లాట్ఫామ్ను బేస్ చేసుకుని క్రైస్తవ్యంలో విపరీతమైన మాఫియా జరుగుతుంది. ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, ఈ విధానాలు ఏంటి, ఎక్కడ చూసినా, ఏ మీడియాలో చూసినా, జన విజ్ఞాన వేదిక కూడా క్రైస్తవ్యాన్ని నేరుగా ప్రశ్నలు అడుగుతుంది, ఇది మాఫియా కాదా అని. ఏది మాఫియా అని వారిని అడిగితే, ఇదిగో బయట చేప ముందమ్మారు కొంతకాలం బయట ఉన్నవారు, మీ క్రైస్తవులు అని చెప్పుకున్నవారు మీరేం చేస్తున్నారు, మీరు నూనె బాటిళ్ళు అమ్ముతున్నారు, మీరు కచ్చీపులు అమ్ముతున్నారు, ఇంకా పెన్నలు అమ్ముతున్నారు, ఇంకా రకరకాల వస్తువులు అమ్ముతున్నారు, పిల్లలు పుట్టే వారికి అరటి పళ్ళు కూడా అమ్ముతున్నారు పుట్టలేదన్న వారికి, ఇలా రకరకాల బిజినెస్లు మీరు చేస్తున్నారు, మీ గ్రంథం ఎక్కడైనా చెప్పిందా అని అడిగినప్పుడు, వాళ్ళకు మెలకు వచ్చిందో లేదో మనకు అనవసరం, కానీ మనకు మెలకు రావాలి సత్యాన్ని ధ్యానిస్తున్నాం కనుక. వాళ్ళకి ఎందుకు మెలకు రాదు, వాళ్ళకు మెలకు వస్తే వాళ్ళకు ప్రాపర్టీ అనేది, ఆస్తి అనేది నష్టమైపోద్ది కనుక దాని మీద మనసు పెట్టరు వాళ్ళు. ఇది అవసరమా మనకంటే? చాలా అవసరం. సత్యం చెప్పడం ఎంత అవసరమో అసత్యాన్ని కూడా ఎలుగెత్తి చూపించడం కూడా ఒక విశ్వాసికి అంత అవసరం. చాలామంది ఏమని అడుగుతున్నారంటే, అన్నా ఇవన్నీ మీకు ఎందుకన్నా అంటే, మరి మనకు కాకపోతే ఎవరికి, ఇవన్నీ మీరు మాట్లాడకండి అన్న, ఇవన్నీ మాట్లాడడం వలన మీకు యూస్ తగ్గిపోవచ్చు అంటే, తగ్గిపోయినా పర్లేదు, మనకు ఫాలోయింగ్ లేకపోయినా పర్వాలేదు, మన మెసేజెస్కి మంచి కామెంట్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు, సత్యానికి అన్యాయం జరగడానికి వీల్లేదు. మనం కనబడడం అనేది ప్రాముఖ్యం కాదు, సత్యము కనబడకుండా ఉన్న అసత్యం మాత్రం విశ్వాసికి తేటగా కనబడాలి. అసెంబ్లీ ఆఫ్ చర్చ్, అసెంబ్లీ చర్చ్,
ఇంకా కొన్ని కొన్ని చర్చెస్ ఉన్నాయి. ఇందులోకి ఎవరైనా వెళ్ళారా ఎప్పుడైనా? ఈ చర్చికి తినంగా రామ్యం ఏ చర్చికి వెళ్తాం అనుకుంటున్నారు? కొన్ని కొన్ని చర్చెస్ పేర్లు మీరు చెప్పకూడదు. నేను చెబుతున్నవి ఏవైతే ఉన్నావో అవి క్లియర్గా మనకు కనబడుతున్నాయి. ఇంగ్లీష్ మ్యాగజైన్స్ ఉన్నాయి, టైమ్ మ్యాగజైన్ అని ఒక మ్యాగజైన్ రన్ అవుతుంది. ప్రతి స్టోరీని దానిలో కవర్ చేసి వారు ఒక ఆర్టికల్ రాస్తారు. ఆర్టికల్ రాస్తున్నప్పుడు రోజు భారతదేశపు క్రైస్తవ్యాన్ని గుర్చి రాశారు వాళ్ళు. ఏమని రాశారు తెలుసా? భారతదేశంలో 99% వినబడుతున్న సువార్త ప్రాస్పరిటీ గాస్పల్ అన్నారు. లాభాలు లాభాలు, సమృద్ధి సమృద్ధి సమృద్ధి. ఈ సమృద్ధికి సంబంధించిన సువార్త తప్ప వేరొక సువార్త భారతదేశంలో వినబడడం లేదని చెప్పారు. మీరు కావాలంటే చూడండి, పాటలు చూడండి, రావయ్యా ఏసయ్యా నాతో ఉండవయ్యా, దేనికి దగ్గొచ్చిందయ్యా, జ్వరం వచ్చిందయ్యా, ఇంకా చెప్పండి మాకేదో బాధ ఉందయ్యా, ఏ పాటను చూడండి, ఆయనతో ఆయన ఉండాలి. ఎప్పటి నుండి? తుమ్ముల దగ్గర నుండి దగ్గుల వరకు, దగ్గుల దగ్గర నుండి జ్వరాల వరకు, జ్వరాల దగ్గర నుంచి పిల్లల భవిష్యత్తు వరకు. ఏ పాటలు చూడండి, ప్రాస్పరిటీ ప్రాస్పరిటీ ప్రాస్పరిటీ. ఏ మెసేంజర్ని మీరు చూడండి, ఇప్పుడు వస్తున్న యంగ్స్టార్ మెసేంజర్స్, అరే నిన్న కాక మొన్న బెటరు మీరు చూడండి, వాళ్ళు పెట్టే చర్చి ఆ ప్రాంగణం మీరు చూస్తే, నేను చెప్తున్నాను జీవితంలో ఏ గవర్నమెంట్ ఉద్యోగం మనం చేసినంత ఆలు మనకు అట్లేము. ఎలా వస్తున్నాయి వీళ్ళందరికీ, ఎలా తెస్తున్నారు ఇదంతా? ప్రాస్పరిటీ గాస్పల్. దీవెన దీవెన, సమృద్ధి 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 అని చెప్పడం మొదలు పెడితే, నేను చెప్తున్నాను ఈ మిల్లు, ఆ రైస్ మిల్లు, ఆ పక్కదే, ఇవన్నీ మనం కూడా కొనొచ్చి ఈజీగా చెప్పడం ప్రారంభిస్తే చెప్తున్నాను, ఈ సైట్లన్నీ కొనేంత ఆస్తులు సంపాదించవచ్చు. అది నిజమైన సువార్త కాదు. కట్టిన రేకుల చెట్టుకి ఇంకా అప్పు తీరలేదు మన వ్యవహారం. ఎందుకు? సత్యం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పనా? సంపాదన వైపుకు నడిపించుతాం. చూద్దాం ఎలా స్టార్ట్ అయింది, ఈ విధానాలు ఎలా వచ్చాయి, ఒకసారి మనం ధ్యానిద్దాం. స్క్రీన్ మీద ఒకసారి చూడండి, ఎక్కడ ఇవన్నీ స్టార్ట్ అయినాయి ఒకసారి మనం ధ్యానిద్దాం. చూసారా, కెనాన్, ఈడబ్ల్యూ కెనాన్, 19వ శతాబ్దంలో ప్రాస్పరిటీ అన్న దానికి పెద్ద పీట చేసిన మహానుభావులుగా పిలువబడిన వారిలో ఒకడు ఈ కెనాన్. ప్రొనౌన్సియేషన్ ఎలా ఉన్నా ఆయనే. ఏమని మాట్లాడాడు ఈయన? సమృద్ధి. మీరు కావాలంటే చూడండి, ఈడబ్ల్యూ కెనాన్ అనే బుక్స్ మీరు ఒక్కసారి చర్చింగ్ చేయండి. ఆయన రాసిన బుక్స్నే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ అప్డేట్ యువ సేవకుల వరకు ప్రతి ఒక్కరూ ఆ బుక్స్ని మక్కికి మక్కి దించేస్తారు, మక్కికి మక్కి. ఇంటర్నేషనల్ స్పీకర్స్, ఈరోజు వచ్చిన అనేక మంది యూట్యూబ్ స్పీకర్స్ ఆ బుక్స్ నుండి. ఆ బుక్స్లో ఒక టైటిల్ ఏంటో చెప్పనా? ఫైత్ ఆఫ్ ఫైనాన్షియల్. ఇదిగో మీ ఆస్తులు అభివృద్ధి పొందాలా, విశ్వాసము ద్వారా మీరు ఎలా అభివృద్ధి చేసుకోవచ్చు. పునాది లేసిన వ్యక్తి అయిన ఆయన దగ్గర నుంచి డౌన్లోడ్ అయిన ఆయన మరొక ఆయనే చూద్దాం, హేగన్ మరొక ఆయన. ఈయన మీరు చూడండి, ఈయన వ్యక్తి మక్కికి మక్కి. ఈయనకి ముందు చాలా మంది ఉన్నారు, వీళ్ళకి ముందు చాలా మంది ఉన్నారు, వీళ్ళ తర్వాత చాలా మంది వచ్చారు. వీలైనంత ఫేమస్ ప్రాస్పరిటీ గాస్పల్గా ఇంకెవరు అవలా. హేగన్ అనే ఆయన, కెనిత్ హేగన్, ఈడబ్ల్యూ కెనాన్, వీళ్ళెవరైతే ఉన్నారో వీరిచ్చిన ఊపు 19వ శతాబ్దంలో అంతే, ఇంత కాదు, సువార్తకి వారు అనుకున్న ఒక నూతన రూపం తెచ్చేశారు. ఇవన్నీ మనకు ఎందుకు తెలియాలంటే నేను చెప్తున్నాను, ఈరోజు టీవీ ఛానల్స్లో వస్తున్న అన్యాయాలు కూడా మనకు తెలియకపోవడానికి కారణం ఏంటి చెప్పిన? సత్యముతో మనకు అనుభవం లేకపోవడం. ఇది దొంగ నోట్ అని నాకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఒరిజినల్ నోటుతో నాకు అనుభవం బాగా ఉన్నప్పుడు. నాకు దొంగ నోటుకి ఒరిజినల్ నోటుకి తేడా తెలియట్లేదంటే, అసలు నీకు సత్యం తెలుసా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి ఒకసారి. ఏంటంటే సత్యం అంటే ఏంటంటే సత్యం అంటే సత్యం అంటే ఏంటి? ఈ వాక్యం ఉన్నది ఉన్నట్టుగా సమాజానికి తెలియాల దేవుని ఉద్దేశాలు. సంఘమట సత్యానికి స్తంభముగా ఉండాలట. సంఘం సత్యానికి స్తంభంగా లేకపోతే
ఈదులో పడిపోదు సత్యం. యేసుక్రీస్తు వారి కాలంలో సత్యం తరపు నిలబడినవారు నేను చెప్తున్నాను, పది మంది ఉంటే ఆ రోజు చట్టాలు వేరేగా ఉండేయేమో. ఆ రోజు సత్యానికి సపోర్ట్ లేకుండా పోయింది చూడండి. సత్యం ఎందుకు నడి వీధిలో పడిపోతుంది? పిల్లల గ్రోవులు ఊతుని ఎందుకు పట్టించుకోవట్లేదు? సంఘం స్తంభంగా ఉండలేకపోతుంది కనుక. ఈ సంగతులు మీకు అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు, కానీ ఎవరో ఒకరి కొరకు మాత్రం ఈ సంగతులు వినబడుతున్నాయని నేను మాత్రం బలంగా నమ్ముతున్నా. ఎవరో ఈ మెలకువలో ఉండి బయటకు రావాలనే ఈ పరిస్థితులు మాట్లాడుతున్నాడని నేను అనుకుంటున్నా. చూద్దాం ఎవరైతే ఉన్నారు, కెనాన్ కానీ హేగన్ కానీ, ఆ తర్వాత వారల్ రాబర్ట్ అనకు మరొక ఆయన కానీ, వీళ్ళందరూ ప్రాస్పర్టీకి పెట్టింది పేరు. వీళ్ళు దీన్ని భారతదేశంలోనికి రాయల్గా డౌన్లోడ్ చేసింది ఎవరంటే, కొంచెం గుండె రాయి చేసుకుని వినాల్సిన వారు ఉన్నారు లైవ్లో కూడా, మక్కికి మక్కి దాన్ని అలా దించేసింది ఎవరంటే, మక్కికి మక్కి డీజీఎస్ దినకరణ గారు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి ప్రాస్పరిటీ గాస్పల్? భారతదేశంలో సువార్త రూపం మారిపోవడానికి కారకులలో ఒక కారకుడు ఎవరంటే ఈయన. 19వ శతాబ్దం ఒక స్వర్ణయుగం ఎవరికి? దినకరణ గారికి. వీళ్ళందరికీ మీరు చూడండి, టెలివిజన్ అప్పుడే డెవలప్ అవుతున్న టైంలో దినకరణ గారికి సంబంధించిన ప్రకటన లేని కార్యక్రమం ఒకటి చూపించండి. ప్రైవేట్ ఛానల్స్లో ఆయన వచ్చేవాడు, సిటీ కేబుల్ కల్చర్ వచ్చినప్పుడు సిటీ కేబుల్ కల్చర్లో కూడా ఆయన వచ్చేసాడు, ఏమైనా మ్యాగజైన్స్ రన్ అవుతే అందు మీద కూడా ఆయన కనిపించేవాడు. భారతదేశాన్ని ఒక ఊపు ఊపేశాడు ఆయన. ఎలా ఈయనకి ఎలా తెలుసు ఇవన్నీ? ఈయనకి ఎలా తెలుసో తెలుసా? వారల్ రాబర్ట్ని మక్కికి మక్కి దించాడు ఆయన. ఆయన ఎలా అయితే టీవీ కార్యక్రమాలు చేస్తాడు ఈయన అలానే చేశాడు. ఆయన ఎలా అయితే యూనివర్సిటీలు కట్టాడు ఈయన కారుణ్య యూనివర్సిటీ కట్టాడు. ఆయన ఎలా అయితే సమృద్ధి కొరకు మాట్లాడడం మొదలుపెట్టాడో ఈయన సమృద్ధి కొరకు మాట్లాడడం మొదలుపెట్టాడు. వారు ఏదైతే పథకాలు ప్రవేశపెట్టారో వీళ్ళు అదే పథకాలు ప్రవేశపెట్టారు. నేను చెప్తున్నాను ఓపెన్గా, భయం లేకుండా, ధైర్యంగా చెప్తున్నాను. ఈ రోజు వినబడుతున్న హైదరాబాదు సంఘాలు మొదలుకొని ఈస్ట్లో కనబడుతున్న వైజాగ్ సిటీ వరకు, ప్రతి పట్టణంలో ఈరోజు పల్లె ప్రాంతాల వరకు, కుర్ర పాత్రల వరకు అందరు నేర్చుకున్నది ఏంటి చెప్పినా, ప్రాస్పరిటీ సమృద్ధి. ఇస్తాడు ఇవ్వడని దేవుడు చెప్పట్లేదు, ఇస్తాడని దానితోనే ఆకర్షించడం బైబిల్ సపోర్ట్ చేయదని చెప్తుంది. దేవుడు మనకి దీవెన ఇవ్వడని అంటలా, దేవుడు మనకి వస్తువులు ఇవ్వడని నేను అంటలేదు, దేవుడు మనకి ఇల్లు కట్టుకోవడానికి సహాయకుడిగా ఉండడని నేను అంటలా, నీకు ఏదైనా వస్తువు కొంటున్నప్పుడు నీకు సహాయకుడిగా ఉండడని అంటలా. కానీ అవి మాత్రమే వస్తాయని వాటిని చూస్తూ దేవుళ్ళకి రావడం మాత్రం బైబిల్ ఎక్కడా చెప్పలేదు. సువార్త ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదో వింతగా మంత్రాలు వేసినట్టు ఉండదు, సువార్తలాగా ఉంటుంది. దొంగ నోటి ఎలా ఉంటుంది? డాలర్లా ఉండదు, ఇండియన్ కరెన్సీ ఎలా ఉందో అలానే ఉంటుంది. మక్కికి మక్కి మోసగాడు ఎట్లా ఉంటాడంటే, వాడు మోసగాడులా ఉండడు, వాడు ఎలా ఉంటాడు చెప్పండి, దొరా. ఎలా తెలుస్తాయి ఇవన్నీ అంటే, సత్యంతో అనుభవం బాగా ఉన్నవాడికి తెలిస్తే. మాకు ఎందుకు ఇవన్నీ అంటే నేను చెప్తున్నాను సీరియస్గా. పట్టనట్టుగా ఇన్ని లోతైన సంగతులు మీకు కనబడుతున్న పట్టనట్టుగా ఉంటే నేను చెప్తున్నాను, ఫలింపని ప్రతి మొక్క నరకబడుతుంది ఒకరోజు. ఎందుకున్నావు, దేని కొరకు ఉన్నావు, ఇక్కడ శ్రోతగా ఉండడానికి దేవుడు ఎవరిని పిలుచుకోడు. ఇవన్నీ నేను అనుకున్నాను, ఎప్పుడు ఇవి చెప్పాలన్న మనసు కూడా నాకు లేదు. మరి ఎందుకు ఇవి వస్తున్నాయో తెర మీద నాకు తెలియదు. ఎప్పుడు రాని మా డ్యూటీలు, ఈరోజు కలెక్టర్ విజిటింగ్ జరిగిపోయింది, ఇప్పుడు ఫోన్లు అవే వినబడకూడదన్నమాట అవి మాటలు. ఎందుకు? ఒరిజినల్ డాక్ట్రిన్ బయటకు వస్తే, నిజమైన సిద్ధాంతం, బైబిల్ సిద్ధాంతం బయటకు వస్తే అసత్యం వాడికి ఆయుష్ ఉండదు కనుక, సాతానుడికి ప్రమాదం కనుక, దుష్టుడు కల్పించే కల్పన అంత కాదు. వాడు ఎన్ని తైతెక్కలు ఆడాలో అన్ని తైతెక్కలు వాడతాడు, సత్యం వినబడకుండా చేయడం మొదలు పెడతాడు. దినకరణ గారు, ఈయన బుక్స్ చదివిన వరకు తెలుసు చాలామందికి, ఈయన మెసేజెస్ చిన్నవరకు తెలుసు, వాళ్ళ పిల్లలు ఎప్పటి వరకు మీరు చూడండి,
వాళ్ళ లైఫ్ మీరు కలలో కూడా అనుభవించలేరేమో. బైబిల్ చెబుతున్నది ఒకటి జీవితం ఒకటి, బైబిల్ చెబుతున్నది ఒకటి రాయల్ లైఫ్ ఒకటి. ఇవన్నీ ఎట్లా వచ్చాయంటే వారికి మనసు పొడవబడదు అంటే పొడవబడదు. ఎందుకు చెప్పినా వాళ్ళ అర్థాలు వాళ్ళకు ఉన్నాయి కనుక. పోనీ ఇది తెలియజేశారేమో అనుకుంటే, తెలియజేసిన వారు ఏమనుకుంటారు చెప్పనా, బ్రదర్ ఇది సత్యం అని చెప్తే సర్దుకుంటారు, తప్పు జరిగిపోయింది బ్రదర్ తెలియజేశామని. ఇది తప్పు అని తెలిసినా సర్దుకోవట్లేదంటే కారణం ఏంటి చెప్పనా, వారు అది బాగా అలవాటు పడ్డారని అర్థం. అది తెలిసే చేస్తున్నారన్నమాట. ఏం జరుగుతుంది, ఏముంటాయి ఇందులో, అసలు ఏం మాట్లాడతారు? 99% భారతదేశంలో జరుగుతున్న సువార్త అంతా కోట్ల కోట్ల రూపాయలు సంపాదించడానికి కారణం ఏంటంటే దీవెనలు దీవెనలు దీవెనలు. దేవుడు దేవుడు దీవెని ఇవ్వడానికి అంట్లా, దీవెన కొరకు నమ్ముకోద్దని దేవుడు చెప్తున్నాడు. ఎలా స్టార్ట్ అవుద్దో ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్తో చూసినట్లుగా మనం చూద్దాం. వీలైతే రాసుకోండి, లేదంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి. చూద్దాం, ఫస్ట్ ఫెయిత్ అని స్టార్ట్ చేస్తారు వీళ్ళు. విశ్వాసం, విశ్వాసం అనే దానితో స్టార్ట్ అవుద్ది. విశ్వాసము, విశ్వాసాన్ని వీళ్ళు ఎలా ఉపయోగిస్తారంటే, బైబిల్ చెప్పే విశ్వాసం వేరు, వీరు చెప్పే విశ్వాసం వేరు. బైబిల్ చెప్పే విశ్వాసం దేవుని మీద విశ్వాసం ఉంచండి అని చెప్తుంది. వీళ్ళు చెప్పే విశ్వాసం ఏంటో చెప్పనా, విశ్వాసంతోనే దేవుణ్ణి లొంగ తీసుకొచ్చని చెప్తారు. ఈ క్లారిటీ మీకు అంత ఈజీగా అర్థమవుతుందో లేదో. విశ్వాసం అనేది బైబిల్ ఏం చెబుద్దంటే, దేవుని మీద నమ్మడం, దేవుణ్ణి ఎలా నమ్మాలన్నది విశ్వాసం ద్వారా దేవుని చూడొచ్చు. కానీ విశ్వాసానికి వీరిచ్చిన డెఫినేషన్ ఏంటంటే, విశ్వాసం అట ఒక శక్తి అట, ఆ శక్తికి దేవుడు కూడా బైండ్ అయిపోతాడట. కొన్ని లైన్స్ ఇచ్చారు, ట్యాగ్ లైన్స్. వాళ్ళు ఏమన్నారంటే, నీ విశ్వాసం అట దేవుడిని ఏం చేస్తుందట, కదిలిస్తుందట. అంటే దేవుడు ఏదో కదలను తీస్తే స్థితిలో ఉన్నట్టు, వీళ్ళ విశ్వాసం వచ్చిన తర్వాత దేవుడు ఏదో ఉలిక్కిపడి లేచినట్టు. ఇది ఏదో ఎక్కడో బ్లాక్ అండ్ వైట్ మూవీలో జరుగుతున్న థీమ్ మీకు కనబడుతుంది చూడండి. దేవుడు ఏదో పరధ్యానంలో ఉన్నట్టు, ఎవరో భక్తుడు తూర్పు తిరిగి తపస్సు చేస్తూ గడ్డాల మీసాలు మెరిసిపోయేలాగైనా ఆ విశ్వాసాన్ని ఆయన వదలకుండా సీమలో పొట్లు పెట్టేసిన ఆయన మాత్రం కదలకుండా ఉంటే నా భక్తుడు ఘోషిస్తున్నాడని అప్పుడు దేవుడికి మెలకు వస్తుంది. ఇది భారతదేశపు సినిమా కల్చర్. ఇది ఈ కల్చర్ క్రిస్టియన్ ఫ్లేవర్లో కూడా వచ్చింది. విశ్వాసంతో దేవుణ్ణి అడుగు, విశ్వాసంతో దేవుణ్ణి అడుగు, విశ్వాసంతో దేవుణ్ణి అడుగు. విశ్వాసం ఏం చేస్తుంది అంటే దేవుణ్ణే కదిలించేస్తుందట. ఉందా బైబిల్ ఎక్కడైనా? లేదు. విశ్వాసంతో దేవుడు కదిలిపోవడం కాదు, విశ్వాసం అనేది దేవుని మీద ఉంచడం, ఆ దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం, నేను అనుకున్నవి జరగకపోయినా దేవుని నమ్మడం, అది విశ్వాసం అంటే. కానీ విశ్వాసానికి అర్థం మార్చేస్తారు. వీళ్ళకుండే బేస్ రిఫరెన్స్ ఏంటో చెప్పనా, ఎబ్రీ పత్రికే చూడండి ఒకసారి. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం, విశ్వాసం అనేది అదృశ్యమైనవి ఉన్నాయనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నాయనుకో. ఈ థీమ్ ఎలా ఉంటుంది చెప్పనా బ్రదర్, ఏదైనా చేస్తే నమ్మాలి బ్రదర్, నమ్మితే ఏం జరిగిపోద్దట, కార్యం జరిగిపోద్ది. ఇవన్నీ మనం మన సర్కిల్లో మనం వింటుంటాం మీరు చూడండి. నమ్మాలరా నమ్మాలరా, నమ్మితే ఏదన్నా జరిగిపోద్దట. ఏంటి నువ్వు అలా ఉన్నావు అంటే, నేను అనేసుకున్నాను అంటారు చూసారా, నేను అనేసుకున్నా. ఇదంతా ఎక్కడిది, ఇదంతా ఎలా వచ్చింది క్రిస్టియానిటీలోకి, ఇది ఎట్లా వచ్చింది మెల్లమెల్లగా క్రైస్తవం యొక్క రంగుల్లోనికి, ఇది ఎట్లా వచ్చింది అసలు, అది క్రైస్తవ్యమేనా, క్రైస్తవ్యం రంగులు పూసుకుందా, డౌటే. మరొక మాట ఉంది, వర్డ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంతో కూడిన మాట. విశ్వాసం అన్న దానికి అర్థం ఒకటి ఇచ్చారు, మరలా విశ్వాసంతో కూడిన మాట. ఎట్లా అంటే, ఒక మాట అంటేనట బాగా వినండి, ఒక మాట అంటేనట ఆ మాట జరిగిపోద్దట. ఇవన్నీ మన కళ్ళల్లో తిరుగుతున్నట్టు మీకు కనబడుతున్నాయి చూడండి.
అలా అనకరా అంటారు. ఏ పైనుంచి ఎవరు అంటారట ఏమని? అది ఇది క్రైస్తవ్యంలో కూడా వచ్చేసింది. పాజిటివ్గా మాట్లాడు, నెగిటివ్ మాట్లాడుకు, పాజిటివ్గా మాట్లాడు, మంచిగా మాట్లాడు, మంచిగా మాట్లాడు, మంచిగా మాట్లాడు. మంచిగా మాట్లాడుతుంటే మంచి జరిగిపోద్దట. బైబిల్లో లేని ఈ థీరీస్ ఎలా వచ్చినాయి? మళ్ళా బైబిల్లో రిఫరెన్సే తగిలేస్తున్నారు. పాజిటివ్గా పాజిటివ్గా ఆలోచించండి. మంచిగా అనుకుంటే మంచి జరిగిపోద్దట, చెడుగా అంటే చెడు జరిగిపోద్దట. మంచిగా మాట్లాడండి. నా సర్కిల్లో కొంతమంది బ్రదర్స్ ఉన్నారు, నీ నోటితో ఏమనుకో అంటారు నన్ను. నువ్వు అంటే జరిగిపోద్ది అంటారు నన్ను. అలా జరిగిపోద్ది అంటే నేను అన్నాను, నువ్వు సీఎం అయిపో అంటాను అయిపోతావా? జగన్ గారు దిగిపోవాలంటాను దిగిపోతారా? అవదు. ఎలా వచ్చాయి? ఈ భారతదేశపు మైథాలజీ మన గుండెల్లో ఎక్కడో దోబూసులాడుతూనే ఉంది. క్రైస్తవులం అయ్యామని అనుకున్నా. వీళ్ళకి రిఫరెన్స్ ఏంటో చెప్పనా? యాకోబు పత్రిక చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక. ఎందుకు వీటి గురించి మనం మాట్లాడాలంటే, గతించిన తరగతుల్లో ఈ కృపావరాలతో ముడిపడి ఉన్నాయి కనుక, క్రైస్తవ్యంలో అన్యాయం జరుగుతుంది కనుక, దీనిని గురించి మాట్లాడాల్సిన బాధ్యత కూడా మనకి ఉంది కనుక. చూద్దాం యాకోబు పత్రిక 3:5 నుండి. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులు పెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. చూసారా? అది నరకము చేత చిచ్చు పెట్టబడిన ఏంటంటే అది నాలుక. ఈ రెఫరెన్స్ చూపించంటారు. ఇదిగో మీ నాలుగుతో ఎప్పుడు ఏం మాట్లాడాలట? మంచే మాట్లాడాలట, మంచే మాట్లాడాలట. ఏ కార్యక్రమం దగ్గరికైనా మీరు వెళ్ళి బర్త్డే మెసేజ్కి వెళ్ళి చావు కోసం మాట్లాడండి. ఏంటి బ్రదర్ మీకు అసలు సెన్స్ లేకుండా పోయింది, శుభమా అని. మళ్ళీ ఇదొక పదం అనయా? ఇవే ఇవి క్రైస్తవులు అయ్యామని చెప్పినా ఎందుకు పోవట్లేదు? పోకపోవడానికి కారణం ఏంటి చెప్పనా? మన ముందున్న అనేక మంది ఉపదేశకులు కూడా దీన్ని పాఠాలుగా మాట్లాడేశారు కనుక. నాలుగుతో మంచి మాట్లాడితే మంచి జరుగుద్ది, నాలుగుతో చెడు మాట్లాడితే చెడు జరుగుద్ది అని. నాలుగంటే మాటకు కూడా శక్తి ఉంది. దీన్ని ఏమన్నా చెప్పనా? చిన్న సైజు దేవుళ్ళు అయిపోరట. దేవు ఎవరు? మనుషులు. మళ్ళీ దీనికి ఎక్స్ప్లెనేషన్ ఎట్లా అంటే, భూమి కలుగుగాక అన్నాడు ఎవరు? దేవుడు. సూర్యుడు కలుగుగాక అన్నాడు. ఆయన మాట వలన ఈ ప్రకృతి వస్తే ఆయన పిల్లలకున్న మన మాటల వలన కూడా ఏం జరుగుతాయట? మంచి జరుగు. ఇవన్నీ నిజమన్నట్టున్నాయి చూడండి. ఇవన్నీ నిజమే అన్నట్టుగా మనకున్నాయి చూడండి. ఇవన్నీ నిజమేనా అన్నట్టుగా మనకున్నాయి చూడండి. ఎక్కడికైనా మీరు వెళ్ళండి, బస్సులో మీరు కూర్చోండి. ఎగ్జాంపుల్కి బస్సు చివరికి క్షేమంగానే వెళ్తుంది అంటారా అన్నాను. మీరు ఎవడరా నువ్వు అని అడుగుతారు. డ్రైవర్ దగ్గరికి వెళ్ళి పర్లేదంటారా అని అడగండి. రే దేవుని స్మరించు అని రాహారు. అందుకే ఎవడో మాట్లాడకండి, వెనక పైన ఉంటుంది. ఏమని? దేవుడిని పాజిటివ్గా ఉండండి, దేవునితో మాట్లాడుకోండి. ఎందుకు ఇవన్నీ ఎలా వచ్చాయి? వచ్చేస్తే అంతే. సత్యం తెలియకపోతే అవన్నీ అలా పాతుకుపోతాయి మన గుండెల్లో కూడా. మీరు ఏదైనా ఇంట్లో కార్యక్రమం చేసుకుంటున్నప్పుడు, మీ ఇంట్లో కార్యక్రమం ఏదైనా తలపెడుతున్నప్పుడు, మంచి మాటల సంబంధించిన ఏదైనా జరగకపోతే మీరు చూడండి, దాన్ని ఏమన్నా చెప్పనా? అశుభం అట. శుభం జరగట్లేదట. ఇవన్నీ చూసి చూడట్టు మనం జరిగించలేదు చెప్పండి. జరిగిస్తున్నాం. అదిగే క్రైస్తవ్యంలో కూడా వచ్చేసిన అలవాటు ఏంటంటే, పాజిటివ్గా మాట్లాడండి, పాజిటివ్గా మాట్లాడండి. ఈ సందర్భం ఎలా వచ్చింది కనుక ఒక మాట చెప్పి ముందుకెళ్ళిపోతాం. ఏదన్నా మనకి మంచి కార్యక్రమం జరిగితే వాడు ఎలానే లక్కీ ఫీల్ అండి అంటారు. చూసారా? నేను చెబుతున్నా, మీ తోలు తీసేస్తాడు దేవుడు ఇలాంటి మాటలు మాట్లాడారంటే. ఇది చాలా బైబిల్ విరుద్ధమైన, బైబిల్ దేవుడికి విరుద్ధమైన, వ్యభిచార సంబంధమైన మాటలు ఇవన్నీ. లక్కుండాలండి, లక్కుండాలండి. నువ్వు క్రైస్తవుడు అసలు?
లక్కీ, వాడికంత లక్కీ వల్ల వాడికి జాబ్ వచ్చిందా? నో, లక్కీ గాడ్ అనేది బైబిల్లో ఉందా తెలుసా మీకు? అదృష్ట దేవి అనంద బైబిల్. దేవుడు చేసిన కార్యాన్ని మనం దేవునికి చూపిస్తున్నాం. లక్కీ 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 అనే దాన్ని నువ్వు దేవుణ్ణి చేస్తున్నావు అంటే నేను చెప్తున్నా, నువ్వు దేవుణ్ణి అపహాస్యం చేసే మాటలు మాట్లాడుతున్నావు. దేన్నో లక్కీ అనుకోవడం, దేనికన్నా లక్కు ఉండాలండి. మన మాట బాగుండాలండి. వాడి మాట మాట్లాడితే మంచిగా జరుగుద్దండి. ఈయన గారు ప్రార్థన చేస్తే అంత శుభం జరుగుద్దండి. ఎక్కడున్నాయి ఇవన్నీ? దేవుని చిత్తం నీ జీవితంలో జరగాలని నువ్వు అనుకోవాలి. నువ్వు అగ్రీ అవ్వాలి, నువ్వు విల్లింగ్ ఇవ్వాలి. మనం అనుకున్న దాన్ని, దేవుని చిత్తాన్ని, ఇది నేను జరిగించాలన్న సంకల్పం మనకున్నప్పుడు దేవుని యొక్క చిత్తం మన జీవితంలో నెరవేరడం ప్రారంభమవుతుంది. అసలు ఈ వారం దేవుని చిత్తం అంటే ఏంటి అని చెప్పాలనుకున్నా, ఇది తెలిస్తే కానీ తెలియదు అసలు సంగతి. ఇవన్నీ మనకు అర్థమైతే కానీ అర్థం కావు. ఫస్ట్ మనం ఏం చూసాం? విశ్వాసం అన్న దానికి ఒక తప్పుడు అర్థం ఇచ్చాడు. రెండు, మాటే మంత్రం అట, మాటే శక్తి అట. టైటిల్ కూడా ఉన్నాయిగా, ఇవి బాగా వెలుగుతాయి మీకు. మాటే శక్తి అట. ఎప్పుడో నేను చూసా, మీరు చూడకండి, నేను మారకముందు ఎప్పుడో చూసిన వ్యవహారాలు మారేనా లేదు సరిగ్గా గుర్తులేదు. త్రివిక్రమ గారు దీని మీద పెద్ద మూవీయే తీసేశారు. నువ్వు అనుస్వామి, మీకు వెలుగుతాయి ఇవన్నీ. నువ్వంటే జరిగిపోద్ది, నువ్వంటే జరిగిపోద్ది. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఇవి ఆధ్యాత్మికత అనే దానిలో ముసుగేసుకుని తిరుగుతున్నవన్నీ. నిజమే, ఇవన్నీ ఎట్లా వచ్చాయి? ఇవన్నీ ఎట్లా వచ్చాయి క్రైస్తవులోకి ఎట్లా వచ్చాయి అంటే, మీరు గూగుల్లో చూస్తారో వికీపీడియా అడుగుతారో అడగండి, యోగాలో ఉండే కొన్ని సూత్రాలు క్రైస్తవ్యంలోనికి వచ్చేసాయి. అలా తీసుకొచ్చిన వాళ్ళు ఇప్పటివరకు మనం చూసిన వారు, అలా తీసుకొచ్చిన వారిలో కొన్ని కలిపేశారు. మీరు ఇంకా మీరు పోండి, ఈ మండపేట సైడ్ కానీ, ఈ రావులపాలెం కొత్తపేట సైడ్ కానీ మీరు వెళ్ళండి, యోగాతో ముడిపడిన క్రీస్తు అంటే మీకు కనబడుతుంది. అక్కడ మీరు చూడండి కావాలంటే, మన జోన్లో నేను చెప్తున్నా, ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇంకెక్కడెక్కడ ఉందో నాకు తెలియదు. సేమ్ వాళ్ళు ఏమంటారు చెప్పనా, ఇంకా రకరకాల మాట్లాడుతూ చూద్దాం. వారు మాట్లాడుతూ మరొక మాట కూడా అంటారు, హెల్త్ కోసం మాట్లాడతారు. ఎవరికైనా అనారోగ్యం వచ్చిందనుకుంటే, అనారోగ్యం వచ్చిందంటే వాడు ఎవరు చెప్పనా, వాడు సాతాను బిడ్డట. ఎందుకే మీకు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నాను, మీకు మెలకు ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకు చెప్తున్నా, క్రైస్తవ్యంలో భారతదేశంలో జరుగుతున్న నకిలీ సువార్త, అది ఎన్ని కోణాల్లో ఒక్కొక్క సంఘంలో, స్థానిక సంఘాల్లో ఎలా కనబడుతుంది అంటే, ఇప్పుడు మనం చెబుతున్నవన్నీ ఒకేసారి కనబడిపో, ఏదో ఒకటి మీకు కనబడతా ఉంటా చూడండి కావాలండి. వాళ్ళు ఏం చెప్తారు చెప్పనా, మన రోగాలన్నీ యేసుక్రీస్తు వారు భరించేశాడు కనుక, మన రోగాలన్నీ, యెషయా గ్రంథం ఉంది కదా, మన వ్యాధులు మన రోగాలన్నీ ఆయన భరించాడు కనుక ఇక మనకు రోగాలు రాకూడదట. ఒకవేళ రోగం వచ్చిందంటే వీడెవడట, సాతాను బిడ్డట. యేసుక్రీస్తు వారు రోగాలు భరించడమే కదట, గుర్తుపెట్టుకోండి. ఆయన భక్తులకి రోగాలు వచ్చాయంటే అవి సాతాను వల్ల వచ్చాయట. చూద్దాం, సాతాను వలన రోగాలు వచ్చాయంటే, ఇప్పుడు వీడికి ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందనుకోండి, రాకూడదు ఎవరికైనా, వచ్చిందనుకోండి, వాడి క్యాన్సర్ కనుతుంటే కడుపులో, ఆ క్యాన్సర్ దెయ్యాన్ని అంటే వాళ్ళ భాషలో, దాన్ని వదిలించడానికి ఏం చేస్తారో తెలుసా? వీడియో ప్లే అవుద్దా. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? తన్నుతారు అన్నమాట. దేని మీద? కడుపు మీద. ఇవన్నీ మీరు న్యూస్లో చూస్తున్నారు లేదో, సోషల్ మీడియాలో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదో. వాళ్ళు ఎందుకు తందరు విశ్వాసం ఎలా తన్నాలనిపిస్తుందంటే, వారి మదిలో ఉన్న ఉద్దేశం ఏంటి చెప్పనా, మేము తన్నుతున్నది దేన్ని? దెయ్యాన్ని. ఒకడు గుద్దుతాడు, ఒకడు తన్నుతున్నాడు, రోగాలు వచ్చిన రోగుల మీద ఒకడు కుర్చీ చేసుకుని కూర్చుంటున్నాడు, మరొక ఆయన ఆ గర్భిణీ స్త్రీల మెడ మీద కూడా కాలేసి నిలబడుతున్నాడు. నిప్పులు రావట్లేదు, విడ్డూరం అవ్వా అని సిగ్గుపడే మాట అని చెప్పిన విజయవాడలో జరిగిన పచ్చి నిజం. విజయవాడలో జరిగిన పచ్చి నిజం ఏంటంటే, ఒక తల్లికి 4 నెలలుగా పీరియడ్స్ అవ్వట్లేదట. నెలసరి జరుగుద్దిగా స్త్రీలకి, ఆ నెలసరి 4 నెలలుగా ఆవిడ జరగకపోతే
అవును డయాస్ మీదకి రమ్మన్నారు. ఎవరెవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో డయాస్ మీదకి రమ్మంటే ఆ తల్లి డయాస్ మీదకి వచ్చిందట. ఎప్పుడైతే డయాస్ మీదకి వచ్చిందో, డయాస్ మీదకి వచ్చిన వెంటనే అయ్యగారు పరిశుద్ధాత్మను ఆయన మీదకి పంపేసరికి అక్కడ పీరియడ్స్ అయిపోయారు. ఇది సాక్ష్యమా చెప్పండి, ఎంత సిగ్గు చెప్పండి, క్రైస్తవ్యం ఏమైపోవాలి చెప్పండి. ఇలాంటివి ఎక్కడైనా బైబిల్లో పరిశుద్ధాత్ముడు ఎలాంటివి జరిగించాడంటే ఎక్కడ లేదు. మరి వీటికి ఎలా తగిలిస్తున్నారంటే కొన్ని రోగాలు దయ్యాల వల్ల వచ్చాయి కనుక ఈరోజు రోగాలు కూడా ఎలా వచ్చాయట, దయ్యాల వల్ల వస్తున్నాయట. అందుకే వాళ్ళు చేసేది ఏంటి చెప్పనా, తన్నుతారు, ఎక్కుతారు, అరుస్తారు, గుద్దేస్తారు, జుట్టెట్టుకుని లాగేస్తారు, ఇంకా పాడేసి తోసేస్తారు. చూడండి ఇవన్నీ 2x పెడతాం, 2x స్పీడ్లో చూడండి. టైం తక్కువ ఉందిగా మనకి, అసలు మంచి మంచి కూరలు వండుకుని ఉంటాం ఆదివారం, వెళ్ళిపోదాం 2x స్పీడ్లో చూడండి. మనకి అర్థమవుతాయి చాలా ఈజీగా. చూసారా అవన్నీ ఏంటండి, ఆవిడేమైంది, ఆమెకి ఏమైందంటే మీరు చూడండి, సాంగ్ వదిలేసి చచ్చిపోతారు. చూడండి చూసారా ఇవన్నీ ఏంటో చెప్పినా, ఆవిడకి ఏదో రోగం ఉందట. మరి ఏమైంది ఆమె మీద కంటే, డెవిల్ ఉందట. మరికొంతమంది ఏమంటారంటే పరిశుద్ధాత్ముడు ఆ విధముగా ఆమెను ఏం చేస్తున్నాడట, నడిపిస్తున్నాడట. దారుణం ఏంటంటే కెన్నెత్ హేగన్ అనే వ్యక్తి, ఆయన ఒకసారి చూడు బాబుని పెట్టి ఇమేజ్ ఉంటుంది. ఒకరోజు ఆయన దగ్గర తీసుకొచ్చారు, ఆయన చిన్న బాబుని, నేను 19th century తీసుకొచ్చి ఆయన ముందు పెడితే అతగాడి చేసింది ఏంటి చెప్పిన, ఇది బాబు భయంకరమైన రోగంతో అక్కడ పడిపోయి ఉంటే అయ్యగారి ముందుకు తీసుకొస్తే ఏం చేసింది అంటే చెప్పిన, లాగుబెట్టి దన్నేశారు. తంతే అబ్బాయి వెళ్ళి ఎక్కడో పడితే మరలా అబ్బాయిని తీసుకొచ్చి స్వస్థత జరిగిందని చూపించడం మొదలుపెట్టారు. ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ కాలంలో చేసినవి ఈరోజు నవతరం సేవకులు చేస్తున్నారు. చూడండి చూసారా వీడియోస్, మీరు తన్నుతున్నాడు ఒక డయాస్ మీద నిలబడి, ఎలా ఎక్కడది ఈ మోటో, ఎలా వచ్చింది వీళ్ళకి, వాళ్ళు ఉన్న దురాత్మపు రోగాలవి ఆ రోగాల్ని తన్ని వదిలించేస్తారట. బెన్హిన్ అని ఒక ఆయన ఉంటాడు, యూట్యూబ్లో చూసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన సూటిప్పి ఉందా, ఈడు చూడండి, ఈడు ఈరుడు సూర్యుడు. ఆయన సూటిప్పి ఏం చేశాడు తెలుసా, ఆ సూటు ఇలా ఇలా తిప్పి ఒక్కసారి ఇలా కొట్టేసరికి వేల మంది పడిపోయారు. మానవతావాదం అడిగింది, ఏంటండి మీరు చేస్తున్నది భక్తి ముసుకులు అని అడిగితే బెన్హిన్ ఇచ్చిన సమాధానం ఏంటో చెప్పిన, నేను కొడుతున్నది మనుషుల్ని కాదు, వాళ్ళలో ఉన్న దురాత్మల్ని అన్నట్టు. మరొక ఆయన చూడండి, ఆయన ఏం చేస్తున్నారు తమిళనాడు ఏరియాలో, ఇదేంటో చెప్పిన, నవ్వాలో ఏడాలో తెలియని పరిస్థితి ఇది. నవ్వాలో ఏడాలో తెలియని పరిస్థితుల్లో కొత్త కొత్త డెఫినేషన్లు ఇస్తున్నారు, కొత్త కొత్త ఉద్దేశాలు ఇస్తున్నారు, కొత్త కొత్త మంత్రాలు చెబుతున్నారు, కొత్త కొత్తవి కార్యాలు సంఘంలో జరుగుతున్నాయి. దీన్ని ఏమంటారు చెప్పిన, నవ్వడం, విశ్వాసం ద్వారా నవ్వడం అట, విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మ అనుభవించడం అట. ఇది ఎట్లాంటిదంటే దీన్ని ఏమన్నారంటే ఫైర్ ఆఫ్ బాప్టిజం అన్నారు. ఏంటంటే అది అగ్ని బాప్తిజం. అగ్ని బాప్తిజం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చెప్పే అర్థాలు చూడండి, అగ్ని బాప్తిజం వచ్చిన వారట ఇది ఇలా ఎగురుతారట. చూసారా, ఒక ఆయనకి ఏమో దయ్యం పట్టింది అన్నారు, మరొక ఆయనకి ఏమో ఆత్మ దిగింది అన్నారు. పరిశుద్ధాత్ముడు దిగట అపహాస్యం చేస్తున్నట్టుగా ఎగిరెగిరి పడ్డాడట. ఎక్కడుందండి ఇవన్నీ బైబిల్లో? ఇవన్నీ నేను చెప్తున్నాను, ఇవన్నీ ఫేక్ అని మనకు ఎట్లా అర్థమవుద్ది, ఇవన్నీ నిజం కాదని మనకు ఎట్లా తెలుస్తుంది అంటే, మరలా చెప్తున్నాను మీకు సత్యము బాగా తెలిసినప్పుడు, నిజమేదో మనకు బాగా అర్థమైనప్పుడు ఇది అసత్యమని మనం అర్థం చేసుకోగలం. ఎన్ని సంఘాలు ఈరోజు జరగట్లేదు చూడండి. మన చిన్నప్పుడు కూడా అప్పుడప్పుడు చర్చికి పోతే మరి వాళ్ళు తెలియజేసేవారు నాకు తెలియదు, కానీ పాట అయిపోయిన తర్వాత వాళ్ళు ఆగేవారు కాదు, ఇంకా కొడతాను ఉండేవారు. ఏంటి అని అడిగి మనం పిల్లలకు ఉన్నప్పుడు అది ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పేవారు, అదేంటట ఎక్కడుంది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు అంటే బయట అమ్మవారు దిగినట్ట, పరిశుద్ధాత్ముడు అంటే ఇదో ఆత్మ దిగినట్ట, పరిశుద్ధాత్మ అంటే ఇదా, ఎక్కడ లేదు. ఇవన్నీ ఎలా వచ్చాయంటే క్రైస్తవులు అని చెప్పుకున్నాం కానీ ఆ ఫీలింగ్స్ మాత్రం మనలో చావలేదు, అవి దోబిస్లాట ఆడుతూనే ఉన్నాయి.
ఎంతగా ఎంతగా చూడండి. ఇంకా ఆవిడ నియమానాలు చెప్పండి. మహిళా సంఘానికి అధ్యక్షురాల్లో ఉంది చూడండి. ఆవిడకి ఆత్మ పట్టింది. ఆవిడకి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు చెప్పిన, మెలుకోగలిగి సత్యంలో నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు తింగర శాస్త్రలో చేయించడు. బైబిల్లో ఎక్కడా లేదు, బైబిల్లో ఎక్కడా లేనివి ఇవన్నీ. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? మరొక మాట అన్నారు, లిటిల్ గాడ్స్ అంటారు, చిన్న దేవుళ్ళట. ఎవరు? మనుషులే. మనుషులు చిన్న దేవుళ్ళు ఎలా అయ్యారంటే, వాళ్ళకి బేస్ రిఫరెన్స్ ఏంటంటే 82వ కీర్తన. 82వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. ఏమిటా మాట? అది ఎప్పుడైనా చదివితే కదండి అనుకుంటున్నారు మీరు. చూద్దాం ఎందుకు వచ్చింది గొడవ. 82వ కీర్తన మొదలు వచ్చిండండి. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలం మీరు అన్యాయముగా తీర్పు తీర్చు, ఈ రెఫరెన్స్ లేదా ఈ కీర్తనని యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు బోధించారు. ఈ మాటని మీరు ఎలా తీసుకుంటారంటే, ఇదిగో మేము దేవుళ్ళే అని బైబిల్ చెప్తుందిగా, దేవుళ్ళట దైవం లాంటి కార్యక్రమాలు చేస్తారట. ఎంత ఫూలిష్నెస్ అంటే, బైబిల్ చదవడం రాని వారు కూడా ఈరోజు పెద్ద పెద్ద స్పీకర్లు అయిపోయి వీటి మీద లెసన్ చెప్పేస్తున్నారంటే ఏమనాలి తెలియదండి వాళ్ళకి. మనకి సత్యం చెప్తున్న మనకి గట్టిగా వస్తే 100 మంది అలా వస్తున్నాం మనం. 100 మంది కూడా కాదులేండి మన ఈర్లు సూర్యులు. గట్టిగా ఉంటే 100 లోపే. నేను చెప్తున్నాను, అర్బన్ సిటీస్కి పోండి, ఇదే మూలన ప్రాంతాల్లో కావాలండి ఈ పెద్దాపురం పోండి, మన పక్కన ఉన్న పీడీపీకి జగ్గంపేట ఈరోజు అది ఆ రోడ్డు, ఆ కెనాల్ మావోల్ రోడ్డు ఉందిగా, ఆ రోడ్డు మీదుగా మీరు వెళ్ళిపోండి. ఏజెన్సీ రూట్లో ఉండదు, కొంచెం ఇప్పుడు విస్తరించింది అనుకుంటా. ఎక్కడో ఆ దుంప తోటల్లో కొన్ని సంఘాలు కట్టేశారు, అవి చూడండి పెద్ద పెద్ద రాజభవనాలు అయిపోయాయి. ఎందుకు? ప్రాస్పరిటీ గాస్పెల్. సత్యం వినబడే దగ్గర సంఖ్య తక్కువ ఉంటుంది. సమృద్ధి సమృద్ధి, లాభాలు 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 అని మాట్లాడి అడవిలో కూడా వచ్చేసారు. ఎవరు? జనాభా. అడవిలోనూ సంఘం పెట్టిన వచ్చేస్తారు అక్కడికి. ఎందుకు? యేసుక్రీస్తు దగ్గరికి ఎక్కడికి వచ్చేసారు? అడవిలో కూడా. ఎందుకు వచ్చేస్తారు? మనిషికి కావాల్సింది లాభం లాభం లాభం. దీన్ని ఏం చేశారు చెప్పనా? నిజానికి కీర్తన ఉద్దేశం వేరు. ఈ కీర్తన యొక్క ఉద్దేశం తీసుకుని మేము చిన్న దేవుళ్ళుగా చాలామంది అయిపోతున్నారు. క్రైస్తవ్యంలో దేవుళ్ళ ఫీల్ అయిపోతున్నవారు లేరు చెప్పండి. కోనసీమకి వెళ్ళండి, ఆయన బట్టలు వేసుకుని గోసి పెట్టుకుంటాడు. ఆయన పాస్టర్ గారు తెలుసా? ఆయన తనితే మంచి జరుగుద్దట. ఎవరైనా వెళ్ళారు తనిచ్చుకోవడం కాబట్టి? ఆయన తనితే జరుగుద్ది మంచి. రావులపాలెం వెళ్ళండి, గోదావరి నీళ్ళు అమ్మేసి వాళ్ళు ఉన్నారు. మనం జాన్ ఉంటాడికి బాగా అర్థమవుతుంది. ఎన్నో ప్రాంతాలు మీరు చూడండి, బాబాలుగా స్వామీజీలుగా దేవుళ్ళుగా పాస్టర్లా పిలవబడుతున్న వాళ్ళు లేరు, ఉన్నారు. యాస్టిజ్ యేసుక్రీస్తు వారిల సినిమా ఆ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో అట్మాస్ఫియర్ సేమ్, అదే యాటిట్యూడ్ అలవాటు చేసుకున్న వారు లేరు చెప్పండి. గడ్డం, తెల్ల టంగీలు, పొడవైన జుట్టు, ఇంకా యేసుక్రీస్తు వారిలాగా కరుణమ్మడి సినిమాలో మాట్లాడినట్టుగా కూల్ కూల్గా మాట్లాడడం, ఇలాంటివి లేవా చెప్పండి? చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? దాని ఆపు, రజనీకాంత్ గారు వస్తున్నారు అది అక్కడ చూడండి. దీని ఆపు ఒకసారి ఆపుదాం, అది అర్థం కావాలంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ ఇద్దాం. ఏం జరుగుతుంది చూడండి, ఇవన్నీ ఎలా వచ్చాయంటే ఈ కీర్తన ఉద్దేశం వేరు. ఈ కీర్తన ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని పిల్లలు న్యాయాధిపతులు. న్యాయాధిపతులు అంటే దేవునికి ప్రతినిధులు. నాకు ప్రతినిధులుగా మీరు అంటే దైవాలు అంటే దేవుళ్ళు అయిపోయారని కాదు. ఆ కీర్తన ఉద్దేశం ఏంటంటే, నా తరపు న్యాయాధిపతులుగా, న్యాయానికి క్యారఫెడ్రస్ ఎవరు? దేవుడు. దేవుడు నీతికి ఆధారమై ఉన్నాడు కనుక నీతిని జరిగించే మీరు, నాయకులుగా ఉన్న మీరు నాకు ప్రతినిధులుగా ఉన్నారు కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు నాయకులుగా ఉండి కూడా అన్యాయపు తీర్పులు తీరుస్తున్నారు. ఇది మీకు సబబు కాదు, మీరు దైవాలా అని ఎంగింగా అడుగుతున్న కీర్తన అది. దాన్ని తెచ్చేశారు. యేసుక్రీస్తు వారు ఏమని కోట్ చేశాడంటే, మానవులు న్యాయాధిపతులైన మీరే దేవుళ్ళుగా పిలువబడితే
నేను దేవుణ్ణి అని చెప్పుకుంటే మీకు ఎందుకు ఎలగట్లేదని ఆ కీర్తన ఆయన కోట్ చేశాడు. ఎంతమందికి అర్థమైందో ఎక్స్ప్లెనేషన్ నాకు తెలియదు. అర్థమైందో లేదో, అర్థం కాకపోతే ఒకసారి పైకి లేచి కింద కూర్చోండి. అర్థమైందా? కీర్తన ఏం చెప్తుందంటే, నాయకులుగా ఉండవలసిన మీరు నాకు ప్రతినిధులుగా దైవం ప్లేస్లో మీరు పిలవబడుతున్నారు. మీరు దేవుళ్ళు కాదు, నాకు ప్రతినిధులుగా మీరు పిలవబడుతున్నారు, కానీ మీరు అన్యాయమే చేస్తున్నారని 82వ కీర్తన ద్వారా ఆయన ఆ రోజు ఆశాపు ద్వారా ఎద్దేవ చేస్తే, ఆ కీర్తనలో యేసుక్రీస్తు వారు కోట్ చేసి ఆయన ఏమన్నాడంటే, మానవులైన మీరే దైవాలుగా పిలవబడటానికి ఇష్టపడ్డారే, సాక్షాత్తు దేవుణ్ణి దైవంగా పిలవబడుతున్న నన్ను మీరు దేవుడుగా మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదని కోట్ చేశాడు ఆయన. ఆ ఉద్దేశాన్ని గాలి కుదిలేసి దీన్ని తెచ్చుకొని క్రైస్తవ బాబాలుగా అనేక మంది బతికేస్తున్న వారు క్రైస్తవ మాఫియాలో ఉన్నారు. పాలాభిషేకం చేస్తారు తెలుసు ఒక పాస్టర్ గారికి, తెలుసోలేదు మీకు, స్త్రీలే. ఆయన అలా కూర్చుంటాడు, ఆయన పాలేస్తారు తల మీద నుంచి. మనం అనుకుంటే ఏ స్వామీజీ గారు అనుకుంటున్నాం, స్వామీజీ గారు కాదు ఆయన, ఎవరైనా పాస్టర్ గారే. ఏంటి ఇవన్నీ ఎలా వచ్చాయి? ఇలాంటివి ఇవన్నీ దేనితో ముడిపడున్న సువార్త చెప్పిన దానికి ఉన్న ఒకే ఒక పదం, ప్రాస్పరిటీ గాస్పెల్. ఆ సువార్తతోనే ఇవన్నీ రంగులు, ఇన్ని రంగులు మనకు కనబడతాయి. ఇవన్నీ తప్పు అని బైబిల్ చెబుతున్న మనకు అర్థం కావట్లేదంటే మనకు బైబిల్తో పరిచయం చాలా తక్కువ ఉంది కనుక. మరొక మాట ఉంది, సీడ్ ఫెయిత్, విశ్వాసం అనే ఇత్తనం అట. ఆ ఇత్తనాన్ని వేస్తానట ఫలిస్తుందట నూరింతలుగా. ఎట్లా ఎట్లా అంటే, కొరింథీ పత్రిక బేస్ చేసుకుని కొరింథీ పత్రికలో ఒక మాట ఉంటుంది, ఎక్కువగా ఎత్తిన వాడికి ఎక్కువ కోయబడును, తక్కువగా ఎత్తిన వాడు తక్కువ కోయబడును. ఇది ఏ సందర్భం? ఏ సందర్భం చెప్పండి? సందా ఇచ్చే విషయం అది. కొరింథీ పత్రికలో ఆ విషయాన్ని చెప్తున్నప్పుడు పౌలు గారు వాడిన పదం ఏంటంటే, విస్తారముగా ఎత్తిన వాడు విస్తారం అనే పంట కోయను, తక్కువగా ఎత్తిన వాడు తక్కువ పంట కోయను. ఇప్పుడు వీళ్ళు వేసే విత్తనం ఏంటంటే విశ్వాసం అనే విత్తనం. ఈ విత్తనం ఏంటో చెప్పనా? చెప్పండి. డబ్బులు. మీరు డబ్బులు ఎంత బాగేస్తే దేవుడు మీకు చెప్పండి అంత బాగేస్తా. నేను చెప్తున్నాను, అప్పులు చేసి మిస్ అవ్వకుండా నెల నెల హైదరాబాదులో ఉన్న ఒక పెద్ద సంఘానికి నెలకి 10,000 పంపించే సహోదరులు మనతో పాటు తిరుగుతున్నారన్న సంగతి మీకు తెలుసా? వాళ్ళకున్న మోటివేషన్ ఏంటో చెప్పనా? మిస్ అవ్వకుండా నువ్వు 10,000 లేదా 5,000 అప్పు చేస్తావు, ఏం చేస్తావు తెలియదు, నువ్వు అలా పంపించేస్తే దేవుడు నువ్వు విత్తిన దానికి ఏమిస్తాడట? 100 రెట్లు ఇస్తాడట. నువ్వు అందిస్తే నీకు 10,000 ఇవ్వచ్చు, నువ్వు 10,000 ఇస్తే నీకు 1,00,000 ఇవ్వచ్చు, నువ్వు 1,00,000 ఇస్తే నీకు 1,00,000 ఇవ్వచ్చు. ఇలా దీన్ని ఎలా బేస్ చేసుకున్నారు మీరు చూడండి. ఎలా ఇస్తున్నారు ఇవి? ఎంట్రన్స్లోనే ఉంటాయి ఏమని తెలుసా? ఎంట్రన్స్లోనే ఉంటాయి సంఘాలకు. పోతే ఈరోజు అప్డేట్ సంఘాలు కార్డులు రెడీగా ఉంటాయి, గీసేసాడు అక్కడికి వెళ్ళి, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అన్నీ. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ దేనికి? ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు చూపించేది ఒకే ఒక్కటే, ఇదిగో మీరు ఇస్తే దేవుడు మీకు ఇస్తాడు. ఉందా సువార్తలు? అసలు ఏమన్నది పాస్టర్ గారికి కాదు, బైబిల్ చెప్పింది. మరి సాటి సహోదరులకు ఇబ్బందులు ఉంటే ఏమంది? మనం ఎవరికి ఇస్తున్నాం పట్టుకెళ్ళి? మనం సువార్త సరిగ్గా తెలియదు కనుక మనం పట్టుకెళ్ళి ఎవరికి ఇస్తాం? తిరగబోయే తిరుగు, సంవత్సరానికి 3 కార్లు కొనుక్కో అని చెప్పి ఆయనకి ఇస్తాం మనం. అందుకే చూడండి, మారకుండా మారకుండా ట్రెండ్ మారకుండానే కొత్త ట్రెండ్లోకి క్రైస్తవ ఉపదేశకులు నడుస్తూ ఉంటారు. మీరు చూడండి, నాకు తెలుసు కొంతమంది సేవకులు వాడే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వాడలేరు. మీకు మీరు చదివే వాళ్ళకి బాగా అర్థమవుతాయి. ఒకప్పుడట వాండా సిటీ అని కారు ఒకటి ఉంది. వాండా సిటీ కారు హైదరాబాద్లోకి ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే గారు కొన్నారట. తర్వాత 2వ స్థానంలో కొన్నది ఎవరో తెలుసా? పాస్టర్ గారట. చూసారా? ఇంకా మీకు గమ్మత్తండి చెప్పనా, ప్రపంచంలో 3 పెద్ద విమానాలు ఉంటే అర్థమైపోవాలి మీకు ఎవరైనా. బోయింగ్ విమానాలు అందులో ఇద్దరికి అమెరికా ప్రెసిడెంట్కి, ఇంకొక ఆయనకి ఎవరికి ఉంది? ఎవరికన్నా బ్రిటన్ ఎవరికి ఉంది నాకు తెలియదు, రష్యా వాళ్ళకి అనుకుంటా.
మూలం ఎవరికి చెప్పనా? పాస్టర్ గారికి ఉంది. ఎవరైనా పాల్ గారు కేఏ ప్రస్తుతానికి ఆఫీసర్ అనుకుంటుంది. ఇవన్నీ ఎలా మ్యాగజైన్ ఏముందంటే ఇంగ్లీష్ మ్యాగజైన్స్ ఏమన్నా చెప్పనా? ప్రాస్పరిటీ గాస్పల్ అంటే వాళ్ళు చాలా క్లియర్గా మాట్లాడారు. భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సమృద్ధి సువార్తను చెప్పుకున్న దగ్గర జరుగుతున్నది ఏం చెప్పినా పేదవాళ్ళని దోసుకోవడమే ప్రాస్పరిటీ గాస్పల్ అని చెప్పేశారు వాళ్ళు. మీరు కావాలంటే చూడండి, పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళిపోయి కూర్చుంటారు, కోటీశ్వరులోకి కూర్చోరు. ఎవరు కూర్చుంటారు అక్కడ? పేదవారే, మధ్యతరగతులు ఉన్నవారే. మీరు పొండే ఏ సంఘానికి పొండి, ఆ సంఘాలకు వచ్చేది ఎవరంటే మధ్యతరగతులు ఉన్నవారే. ఇన్ని కోట్లు ఇస్తున్నది ఎవరంటే ఎవరు చెప్పండి? మధ్యతరగతులు ఉన్నవాడే. కోటీశ్వరుడు ఎందుకు రాడంటాడు? కోటీశ్వరుడు ఎలా అయ్యాడు? డబ్బు మీద పిచ్చి కనుక కోటీశ్వరుడు అయ్యాడు. మనకు లేదు కనుక మనం పట్టుకెళ్ళి ఎవరికి ఇస్తాం? దేవుడి పేరు తెస్తాం. మధ్య తరగతులు ఉన్నవారే, దిగువ తరగతులు ఉన్నవారే ఈరోజు ప్రాస్పరిటీ గాస్పల్కి బాగా బానిస అవుతుంది. నిజంగా చెప్తున్నాను, వాడికి ఇచ్చేది మీరు దాచుకుంటే కనీసం మీకు 4 రూపాయలైనా ఉంటాయి. ఏమని నేర్పించారంటే ఇదిగో విశ్వాసం అనే విత్తనం. ఆ విత్తనం ఏంటట? ఆ విత్తనం ఏంటి చెప్పండి? డబ్బులు ఎత్తండి, డబ్బులు ఎత్తండి. సంఘంలో మీరు డబ్బులు ఎత్తితే మీ దేవుడు మీకు విస్తారమైన పంటని ఇస్తాడట. మరొకటి ఉంది, ఇదంతా సమృద్ధి అయితే కొంచెం వింత అయిన బ్యాచ్ ఉంటారు మన దగ్గర కూడా ఉన్నారు అక్కడక్కడ, నాకు తెలుసు ఆ విషయం. రహయమే, రెఖయబా అని కొన్ని పదాలు ఉంటాయి. అదేంటి చెప్పనా? వాక్యం అట ఇలా తీసిన వెంటనే తలుక్కుమని మెరుస్తుందట వాళ్ళకి. మొన్నర బ్యాచ్ శిలక జ్యోతిష్యం బ్యాచ్ అనమాట. శిలక నదులుతారు, శిలక నదులిన తర్వాత అదొక కార్డు తీసుకొస్తుంది కదా. కార్డు తీసిన తర్వాత అందులో ఒక దేవుడి ఫోటో ఉంటుంది. నీకు ఇద్దరు భార్యలయ్యా అంటారు. మనకు ఎక్కడో తెలియని గిల్లు వచ్చేది మనం. నిజంగానే జరుగుద్ది అంటావా అనుకుంటాము. ఈ మొక్కల జ్యోతిష్యం కూడా ఎక్కడ తెచ్చారు? క్రైస్తవ్యంలోకి తెచ్చారు. ఇలా తీసిన ఒక రెఫరెన్స్ అట, ఆయనతోనే మాట్లాడుతున్నట్టు ఉంటుందట, ఆయనతోనే మాట్లాడుతుంటారు. దీన్నే వచనం మాట్లాడుతుంది అనే ఒక పదం కూడా దీనికి జోడించారు, స్పోకెన్ వర్డ్ అన్నారు. దీనికి ఉన్న పదాలు ఒక కూర్పులో సారం ఏంటంటే, ఒక 11వ అధ్యాయం, ఒక 12వ అధ్యాయం, ఒక 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆ 3వ అధ్యాయం ఎన్నిసార్లు చదివినా అది పురాతనమైన అధ్యాయం, రాయబడిపోయిన అధ్యాయం, నాకు సంబంధం ఏంటనుకుంటే ఈరోజు కొత్తగా అతనితో మాట్లాడుతుంటారు ఆ అధ్యాయం. ఏమనంటే ఈరోజు నేను ఊరెళ్ళాలో వద్దంటే అక్కడ అధ్యయనం చెబుతుంటుందట, ఎల్లు అని. వెళ్ళకూడదని చెబితే వెళ్ళకూడదని వస్తుందట. బైబిల్లో వారికి వారు ఆ రెఫరెన్స్ని సెలెక్షన్ చేసుకుని దాన్ని ఒక సైకలాజికల్గా ఫీల్ అయిపోయి దానికి పెట్టుకున్న పేరు ఏంటో చెప్పిన, వాక్యం నాతో మాట్లాడుతుంది. ఎలా మాట్లాడదు వాక్యం? వాక్యం ఎలా మాట్లాడుతుందో తెలుసా? ఒక బైబిల్లో తిరుగుబోతు స్వభావం ఉంటే నువ్వు అలా ఉన్నాయేమో చెక్ చేసుకో అని చెప్తే ఇది మాట్లాడడం. దొంగ లక్షణాలు లేకుంటే వాక్యం ఆ రోజు దొంగ స్వభావాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు నేను గద్దిస్తుంది, ఇది వాక్యం మాట్లాడడం. అంతేగాని జ్యోతిష్యం చూసినట్టుగా ఏదో కార్డు ముక్కలు తెచ్చుకున్నట్టుగా తెచ్చుకొని ఒక రిఫరెన్స్ చూసుకుని ఈ రిఫరెన్స్ నాతోనే మాట్లాడుతుంది, ఈ రిఫరెన్స్ నాకు సంబంధించిందని రహామే అని ఒక పదాన్ని తగిలించుకొని ఆ పదాన్ని మురుసుపోతూ చదివేసుకుంటే మీరు గుర్తుపెట్టుకోండి, అది సరి అయిన సువార్త కాదు. ఎంతమంది లేరు చెప్పండి? ఎంతమంది ఇలాంటి వారు లేరు చెప్పండి? చాలా మంది ఉన్నారు. ఈరోజు వాకింగ్ ఏమొచ్చింది బ్రదర్? ఎర్లీ మార్నింగ్ అంటే ఏమొచ్చిందట? ఏమని వచ్చింది? ఈసారి పోయి ఉరిపెట్టుకొని రావాలి. ఏమని వచ్చిందట? ఇదిగో నీ పిండి పిసుగు తొట్టియు, ఇంకేముంది, నీ నూనె బుడ్డయు, సమృద్ధిగా దేవుని పన్ను. తెలిసిపోయింది బ్రదర్, ఈరోజు నాకు ఎలాగైనా ఉద్యోగం నాకే వస్తుంది అని చూసాడికి అలాగ అర్థమైంది ఆ వాక్యం. అది సందర్భం ఏంటి? పైనున్నదేంటి? కిందన్నదేంటి? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇవన్నీ గాలి కుదిలేసి మధ్యలో ఒక ముక్క తీసుకుని ఇది నాకే అన్నాడు. ఇలాంటి వారు లేరే చెప్పండి. 66 పుస్తకాలు అట ప్రార్థన చేసుకుని ఇలా మూసి ఒకసారి తీసిన ఏదైనా వాక్యం వస్తే ఆ వాక్యం అనుకూలంగా ఉంటే ఈరోజు దేవుడు నాతో మాట్లాడేసాడు అంటారు. వాడికట పెళ్లి కాలేదని ఇలా తీసుకున్నట్టు ప్రార్థన చేసుకుని ఎరిమే గ్రంథం వచ్చింది, పెళ్లి చేసుకోవద్దని. పమ్మాడు పెళ్లి చేసుకోవద్దు, ఏమే గారిని పెళ్లి చేసుకోవద్దు అన్నారు. తూచన్నాడట, మళ్ళీ తీసాడట. ఓషే గ్రంథం వచ్చింది, పోయి విచారం చేసుకోని నహి జిందగి అన్నాడట, మళ్ళీ తీసాడట.
ఈసారి వచ్చిన దగ్గర చెప్పిన సర్వలోకానికి వెళ్ళి సర్వ చూసి సువార్ చెప్పారంటే మరి జాబు అనుకున్నాడట. చూసారు ఇవన్నీ మనకు అనుకూలంగా లేకపోతే దేవుడు మాట్లాడినట్టు కాదు. ఒకవేళ అనుకూలంగా వస్తే దేవుడు మాట్లాడుతున్న ఫీలింగ్ ఏదంతా. యోగాలో ఉన్న ఒక సూత్రం క్రైస్తవంలోకి వచ్చింది. యోగాలో ఎర్లీ మార్నింగ్ మీరు పార్క్కి వెళ్ళండి, అవసరం లేకపోతే నవ్వుతుంటారు. చూసారా నవ్వుతూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే వారు ఆరోగ్యానికి సంబంధించిన నవ్వు అంటే క్రైస్తవ్యం పవిత్రమైన నవ్వు అంది. ఏం నవ్వట? పవిత్రమైన నవ్వు. నవ్వండి, నవ్వుతూనే ఉండండి, ఆనందంగా ఉండండి. దేవుడు మనల్ని ఆనందంగా ఉండడానికి ఉంచాడని నవ్వు అనే దాన్ని ఒక దాన్ని తీసుకొచ్చేసారు క్రైస్తవ్యంలోనికి. చూడండి ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుద్దేమో. చూద్దాం ఒకసారి. ఫస్ట్ యోగా బ్యాచ్ చూద్దాం. పార్క్లో ఉంటారు చూడండి, ఒకసారి చూడండి. సేమ్ మక్కికి మక్కి సంఘంలో నిజానికి ఆయనకు నవ్వు రాదు. మరి ఎందుకు నవ్వుతున్నాడు? ఆరోగ్యం కొరకు. ఎలా నవ్వుతాడు చూడండి, చూడండి. ఆయన గురువు అక్కడ. గురువు గారు ఆయన చేస్తున్నది ఏంటో చూడండి. అదిగో చూసారా, ఆయన నవ్వుతూ అనేక మందిని నవ్విస్తున్నాడు. ఇది యోగాలో ఉన్న ఒక సూత్రం. సేమ్ అదే మక్కికి మక్కి ఇందాక ప్లే చేసాడు తమ్ముడు సంఘంలోకి వచ్చింది. ఆడపిల్లలు, మగపిల్లలు వీళ్ళందరూ కలిసి ఎలా ఎగురుతున్నారో చూడండి. నకిలీ సువార్త అనగానే మీకు ఎలా కనబడుద్ది అంటే ఇదిగో ఇన్ని రంగులతో మనకు కనబడుద్ది. చూసారా, ఇది ఇంగ్లీష్ ఆరాధన. అదొక నవ్వు, నవ్వుతూనే ఉండాలి. చూసారా, మీరు కానీ నేర్చుకున్నారు కనుక అలాంటి చూడండి. అలా నవ్వుతూనే ఇది చర్చి అట్మాస్ఫియర్. ఇది సంఘాలు ఇలాంటివి కూడా ఉన్నాయంటే ఈ పల్లె వాతావరణంలో మీకు కనబడకపోవచ్చేమో కానీ సార్వత్రికంగా ఈ మెసేజెస్ వింటున్న వారు చాలామంది ఉన్నారు. అమెరికాలో వింటున్నారు, ఆస్ట్రేలియాలో వింటున్నారు, సింగపూర్లో వింటున్నారు, ఎక్కడెక్కడో పెద్ద పెద్ద దేశాల్లో వింటున్నారు. ఈ కల్చర్ అంతా వాళ్ళ కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. వాళ్ళు చూస్తూ ఉంటారు, ఇవన్నీ వాళ్ళ ముందు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఇది క్రైస్తవ్యంలో పవిత్రమైన నవ్వట, దేవుడట ఆనందంగా విశ్వాసిని ఉండమన్నాడట. అందుకు వాళ్ళు ఏం చేస్తారట? నవ్వుతున్నారట. ఇందాకేసాగా తమ్ముడు తెలియదు తెలియదు. అది చూడండి, ఇది ఆ మధ్యకాలంలో వార్తల్లో అంతగా ఇంతగా తిరగలేదు. ఎంత దారుణంగా తిరిగిందంటే అంత దారుణంగా తిరిగింది. ఇది వద్దులేండి మనకి. ఇది బాబాగారు వాడే వేస్తున్నాడు బయట, మనకే వేస్తున్నాడని కంపేర్ చేశారు సోషల్ మీడియాలో. ఇంకా కొంచెం మధ్యకి వెళ్ళిపో. ఓకే, ఆయన చూడండి, ఇది చర్చిది, చర్చి వాతావరణం. ఇది వయసులో ఉన్న ఆడపిల్లలు, అభిషేకింపడిన దైవజనులుగా పిలవబడిన వారు, సండే స్కూల్ పిల్లలు, అలాంటి ఆరాధన మనకు కూడా ఉంటే బాగుండు అనుకుంటున్నారు కదా. చూడండి చూడండి, ఆయన పాస్టర్ గారు, ఇంకా ఆయనకి వాకింగ్తో పనే ఉంది, ఈవిడికి పనే ఉంది, ఆయనకి పనే ఉంది. చూసారా ఇన్ని బెల్లీ డ్యాన్సులు వేసేస్తున్నట్టు. చూసారా ఇవన్నీ, ఇది క్రైస్తవంలోకి వచ్చింది. ఇది ఎంత కామెడీ కాదు. ఇది భారతదేశంలో సువార్త మార్చుకున్న ఒక రూపం, నకిలీ సువార్త. దేవుని కొరకు పెళ్లిళ్ళు కూడా మానేసి దేవుని కొరకే మేము అంకితం చేయబడ్డామని అభిషేకింపబడ్డామని చెప్పుకున్న వారు కూడా ఈరోజు ఇలా చేయడం ఎంత విడ్డూరమో చూడండి. ఏదన్నా రోగం వస్తే ఈరోజు ఏం చేస్తున్నారో చెప్పనా? కొందరు ఈ విధంగా నవ్వుకుంటూ ఆ విశ్వాసం ఆనందం కొనమన్నాడంటే, మరికొంతమంది ఏం చేశారంటే రోగాలు వచ్చిన వారు, బాధలతో ఉన్న వారిని ఏం చేస్తున్నారు? తన్నేస్తున్నారు, దారుణంగా తన్నుతున్నారు, దారుణంగా పిడుగుద్దులు గుద్దుతున్నారు, దారుణంగా వారిని హేళనం చేస్తున్నారు. దారుణాతి దారుణంగా దానికి ఇచ్చిన రూపం ఏంటంటే ఇది పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు అంటున్నారు. రకరకాల కోణాలు ఉన్నాయి. ఎన్ని కోణాల్లో ఈరోజు నకిలీ సువార్త తిరుగుతుందో చూడండి. ఒకటి రెండు కాదు. ఇలాంటి వారికి బైబిల్లో కనబడిన రిఫరెన్స్ ఏంటో చెప్పినా పేతురు గారు పెద్ద ఆయన అంటాడు, ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు బాధ అన్నాడు. మరి వీళ్ళకి నవ్వెలా వస్తుంది? వీళ్ళకి నవ్వెలా వస్తుందంటే వస్తుంది వాళ్ళకి నవ్వు. ఎట్లా వస్తుంది వీళ్ళకి నవ్వు అంటే వచ్చింది. వాళ్ళకి ఏంటి ఆధారం అంటే వాళ్ళు ఊహించుకున్నవి వాళ్ళకి ఆధారం. ఇంకా ఏంటి చెప్పనా?
నవ్వుతూ ఉండడానికి శ్యామ్ కిషోర్ గారు అని హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు. సమృద్ధి జీవం ఏదో ఉంటుంది, శ్యామ్ కిషోర్ గారు. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన అద్భుత రీతిగా ఆశీర్వాదాలు ఎలా పొందాలి, ఆయన ఏమన్నాడు చెప్పనా? వారి సంఘంలోనట కొంతమంది 80 సంవత్సరాలు వచ్చే వరకు చచ్చిపోరని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు. మా సంఘంలో కొందరు 80 సంవత్సరాలు వచ్చేంత వరకు చనిపోరన్నాడు. ఈయనకి ఎక్కడిది ఈ మాట ఈయన ఎక్కడి నుండి తీసుకున్నాడంటే, ఈయనకి ముందు మనం చూసాం ఇందాక ఆ వారి మాట్లాడింది మేము 120 సంవత్సరాలు బతుకుతామని చెప్పారు, 130 అలా 80గా చచ్చిపోరు. వీయన చెప్తున్నాడు మరలా ఏమని, ఇదిగో మా సంఘానికి వచ్చిన వారు ఎవరైనా 80 సంవత్సరాలు ఏ డోకా లేకుండా బతుకుతారు. ఇవన్నీ బైబుల్లో ఎక్కడుంది చెప్పండి? వీళ్ళకి ఏంటి ఆధారం అంటే ఒకటే ఆధారం, దేవుడట వీళ్ళకి లెక్క చెబుతాడట. ఏమని, ఇదిగో మీరు 2 సంవత్సరాలు బతుకుతారని. ఎక్కడైనా దీని కూర్చుందో చెప్పండి, ఎక్కడైనా? కొన్ని విషయాలు మనకు అర్థం కావు, అర్థం కానివి కూడా దేవుడు మాకు చెప్పాడని చెప్తారు. ఇంకా మీకు స్పష్టత ఏంటంటే, ప్రాస్పరిటీ గాస్పల్లో ప్రతి ఒక్కరు మాట్లాడేది కామన్గా ఒక మాట ఉంటుంది, మేము పరలోకం వెళ్ళొచ్చామంటారు. ఎక్కడికి వెళ్ళారట? పరలోకం వెళ్ళొచ్చారట. ఎలా వెళ్ళారట? ఇలాగే వెళ్ళారట. ఎలా వచ్చారట? మరలా అలాగే వచ్చారట. నిజమా అంట అంటే ఇది నిజమట. మనకు అంటది, మనకు వాక్యం తెలియదు కనుక ఈయన పరలోకం వచ్చారంటే ఈయనకన్నా గొప్ప దైవజనుడు ఉండరు అనుకుంటాం మనం. పరలోకమైన వెళ్ళొచ్చాడంటే మనం ఈయన చచ్చికెళ్ళకపోతే అసలు బాగోదు అనుకుంటాం. వెళ్ళిపోయి ఆ సంఘంలో ఎంత నిలువు దోపిడీ ఇచ్చేయాలో అంత నిలువు దోపిడీ ఇస్తాం. బ్రహ్మీన్ గారు అన్నారు, దినకరణ్ గారు అన్నారు, కెనాన్ అన్నాడు. ఎవరైతే గొప్ప దైవజనులుగా పిలవబడ్డారు వీళ్ళందరూ కామన్గా చెప్పిన మాట ఒకే ఒక్కటే, మేము పరలోకానికి వెళ్ళి వచ్చేసాం అని. చూసారా, మరొక గమ్మత్తైన మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు కూడా గొప్పవాడుగా ఉండడానికి కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారి మీదకి పరిశుద్ధాత్ముడు రావడం వల్ల గొప్పవాడుగా ఉన్నాడట, లేదా ఆయన గొప్పవాడు కాదట. ఇవన్నీ మీకు మెలకు వస్తున్నాయో లేదో నాకు తెలియదు, ఎంతమందికి అర్థమవుతున్నాయో నాకు తెలియదు. యేసుక్రీస్తు వారు గొప్పవాడు అవడానికి కారణం ఏంటంటే, ఆయన బాప్తిసంకి వచ్చినప్పుడు ఏం జరిగింది? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆయన పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి వచ్చినా కానీ మన మీదకు కూడా పరిశుద్ధాత్ముడు వస్తే మనం గొప్పవారం అయిపోతాం. ఈరోజు మేము గొప్పవారికి ఉండడానికి కారణం ఏంటంటే, మమ్మల్ని ఎవరు నడిపిస్తుందని చెప్తున్నారు వాళ్ళు? పరిశుద్ధాత్ముడు. యేసుక్రీస్తు వారు గొప్పవాడు ఎలా అయ్యాడంటే గుర్తుపెట్టుకోండి, ఆత్మ రావడం వల్ల. మరొక మాట ఆయన దిగజాచి మాట్లాడతారు, ఇవన్నీ బైబిల్కి విరుద్ధమైనవి. యేసుక్రీస్తు వారు అందరు రోగాలను భరించి అందరు పాపాలు భరించాడు కనుక ఆయన పాపి అయిపోయి, పాపి అయిన వాడు ఎక్కడికి వెళ్ళాలట? నరకానికి వెళ్ళాలి కనుక మన పక్షాన నరకానికి వెళ్ళిపోయాడు కనుక ఇక మన నరకానికి వెళ్ళే అవకాశమే లేదన్నారు. ఇక అండి, ఇవన్నీ నిజం అనిపిస్తుందా? ఇవన్నీ నిజం అనిపిస్తుంది అంటే ఇంక నేను నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదనుకుంటే ఇంక నేను ఎలా తిరిగేసినా సంఘానికి వచ్చి పర్వాలేదన్నమాట. కానీ గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారు నరకానికి వెళ్ళినట్టుగా ఎక్కడ మనకు కనిపించదు బైబిల్లో. దొంగతో నేరుగా అన్నాడు, నేడు నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావు అని. ఆయన అన్న మాట ఏంటి, ఈరోజు వీళ్ళు చెబుతున్న మాట ఏంటి? ప్రతీది విడ్డూరం విచిత్రం, విడ్డూరం విచిత్రం. ఇవన్నీ విచిత్ర విచిత్రమైన వాటికే చెప్పారు, ఇదే నిజమైన సువార్త అని. సువార్తకు రూపం మార్చేశారు, సువార్తకు అర్థాలు మార్చేశారు. ఇవన్నీ దేంతో ముడిపెట్టేశారంటే కారణం ఒకే ఒక్కటే, వాళ్ళున్నదంత కృపావరాలతో నింపబడి ఉండిపోయారు కనుక. మేము కృపావరాల చేత నడిపింపబడుతున్నాం, ఆ కృపావరాలు ఉన్నాయని, ఇన్ని వరాలు ఉన్నాయని ఇలా రకరకాల డెఫినేషన్స్ ఇచ్చేసి సంఘాన్ని, భారతదేశపు సంఘాన్ని ఏం చేశారు? గలిబిలి చేసి పడేశారు. మరొక మాట ఏంటి చెప్పనా, దేవుడట బైబుల్లో ధనవంతుల్ని ఎలా అయితే దీవించాడో మమ్మల్ని కూడా అలాగే దీవించాడని చెప్తారట. ఒక అబ్రహాం, ఒక యోబు, ఒక దావీదు, ఇంకా ఎవరైతే గొప్ప ధనవంతులు ఉన్నారో వాళ్ళందరినీ చూపిస్తూ ఆ పాత నిబంధన టెక్స్ట్లన్నీ తీసుకొచ్చి, ఇదిగో మమ్మల్ని కూడా చూపించాడు, మమ్మల్ని కూడా దీవించడానికి, వారిని దీవించడానికి రిచెస్ట్ సంకేతం అని చెప్పిన ఒక పాస్ట్ గారు వేసుకున్న టీషర్ట్ 125,000 టీషర్ట్, ఒక పాస్ట్ గారు వేసుకునే షూ 90,000, ఒక పాస్టర్ గారు నడిపే కారు 3 కోట్లు. ఎలాంటి ఇదంతా మీకు అని అడిగితే వాళ్ళు చెప్తారు, దావీదును దీవించిన దేవుడు నన్ను కూడా దీవించాడు. దేవుడు ధనవంతుడైతే ఆయన పిల్లలు కూడా ఏంటట? ధనవంతులట.
దేవుడు మమ్మల్ని దీవించడానికి ఇదిగో ఇంత రిచ్గా ఉన్నాం చూడండి. వాళ్ళ మనం చెప్తున్నాను, మనం కలలో కూడా వేసుకువెళ్ళినంత రిచెస్ట్ కాస్ట్ డ్రెస్ కోడింగ్ వాళ్ళ కోడింగ్ నడుస్తుంది చూడండి. మీరు కావాలంటే వాళ్ళు వేసుకునే బట్టలు మామూలుగా ఉండవే, మన కళ్ళలో కూడా వేసుకెళ్ళే వాళ్ళంటే మనం వేసుకుంటే యూరోపాలో 500 ఉంటుంది మనం వేసుకునే బట్ట. వాళ్ళు వేసుకునేది ఎంత చెప్పినా లక్షల లక్షల రూపాయలు. వాళ్ళు పెట్టుకునే రింగులు, వాళ్ళు పెట్టుకునే వాచ్లు, వాళ్ళు వేసుకునే సూసు, అవన్నీ రిచ్, ఇవన్నీ దేనికంటే దేవుడు మమ్మల్ని దీవించాడు అంటారు. నిజానికి కారణం ఏంటి చెప్పినా అది పేదవాడి యొక్క కష్టం. ఇంకా గమ్మత్ ఏంటి చెప్పినా 5-star లైఫ్ వాళ్ళది. రెస్టారెంట్లు సిగ్గు లేకుండా అందులో కూర్చుని ఫోటోలు తీయించుకుని అవి ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టుకుని సిగ్గు లేకుండా చూపించుకునేది ఏంటి చెప్పినా దేవుడు మమ్మల్ని ఎంత ఎలాగా దీవించేశాడు అనేసి. ఎందుకు వీళ్ళకి ఇదన్నీ తప్పు అనిపించట్లేదంటే అది నిజమైన సువార్త, ఇదే దీవెనని. మీరు ఎక్కడ చూడండి క్రైస్తవంలో ఏ పాట వినండి మీ కష్టాల కన్నీళ్ళు పోతాయన్న పాట మీకు వినబడుతుంది, దేవుని కొరకు అసూలు పోయండి అన్న పాటలు మీకు వినబడవు. క్రైస్తవంలో ఏ ప్రసంగాన్ని మీరు వినండి రండి మీరు దీవెనలు పొందుతారు మీ కష్టాల కన్నీళ్ళు పోతాయి, ఎక్కడ ఏ సంఘానికి పండి, ఇప్పటికీ బాగా చదువుకున్న ఉపదేశకులు కూడా పెద్ద పెద్ద పాస్టర్ కొడుకులు ఈరోజు ఉపదేశకులు అయ్యారు, మన వరకు పాటలు పాడిన వారు కూడా ఈరోజు ఉపదేశకులు అయ్యారు. వీళ్ళు చెప్పేది చదువుకున్న వీరు కూడా చెప్పేది ఏంటంటే దీవెనల కొరకు, దీవెనల కొరకు ఇస్తాడు ఇస్తాడు దీవెనలు ఇవే, ఇవన్నీ ఎక్కడ చెప్పినా ఇదిగో ఈ పుస్తకాలను బేస్ చేసుకుని మాట్లాడుకున్నవి ఇవన్నీ. ఇంతగా పెట్టిరేకపోయిన అసత్యమైన సువార్త భారతదేశంలో వినబడితే సత్యం ఎక్కడో మూలను నరిస్తే ఎంతమంది వింటారు చెప్పండి, మీరే వినరు సరిగ్గా ఎంత చెప్తే. మీకు ఆల్రెడీ బోరు కొట్టిందని నాకు తెలుసు, మీకే ఎక్కదు మీకే వినబడదు నాకెందుకు ఇదంతా. అందుకే సత్యం కనబడడం తగ్గిపోతుందేమో. ఇంకా వీరు చేసేది ఏంటి చెప్పనా పర్సనల్గా పాస్టర్ గారే అన్ని, పాస్టర్ గారే సమస్తం, పాస్టర్ గారిని. అందుకే అక్కడ ఉన్న థీమ్లు ఆ ప్రాస్పరిటీ గాస్పల్ ఉన్న ఒక లైన్ ఏంటంటే ఆయన ఆత్మీయ తండ్రి ఎవరు పాస్టర్ గారు. చాలామంది పాస్టర్ గారిని ఏమని పిలుస్తారు అందరు కదండి, కొందరు ఏమని పిలుస్తారు మా తండ్రి గారు అంట. ఆయనకి 15 సంవత్సరాలు కూడా ఉండవు ఆయనకి, ఆయన ఎవరట తండ్రి గారట. ఆ తండ్రి గారే ఆ చర్చికి మొత్తం సమస్తానికి ఆయనే కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన ఎట్లా ఉంటాడు చెప్పనా, ఒక ఆయన ఉన్నాడు హైదరాబాద్లో అనుకుంటా, సామ్యుయెల్ పట్టా అని. కోవిడ్ 19 వైరస్ని గురించి ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నా తెలుసా, నా పిల్లలైన నా సంఘస్తులందరికీ ఈ వైరస్ రాదన్న, నా పిల్లలైన సంఘస్తులందరికీ ఈ వైరస్ రాదు, ఎందుకు నేను మీ ఆత్మీయ తండ్రిగా నేను చెప్తున్నాను రాదన్నాడు ఆయన. చూసారా ఎక్కడున్నాయండి ఇవన్నీ, వాళ్ళ జీవితం అనుభవించే జీవితాలు కానీ వారు అనుభవించే లగ్జరీ లైఫ్, ఈరోజు సేవకులు అనుభవిస్తున్న ఇవన్నీ ఎట్లా వచ్చాయంటే దీవెన 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 దీవితో చచ్చిపోయారు అందరు. దీవెన కొరకే బతికేస్తున్నారు, దీవుల్నే బోధిస్తున్నారు. బైబుల్లో భక్తులు ఎక్కడా వాళ్ళకి దీవెన రాలేదు. పైపచ్చికి వాళ్ళు చూపించేది ఏంటి చెప్పినా యేసుక్రీస్తు వారు కూడా ధనవంతులు అని చెప్పి వచ్చారు గొడవ లేకుండా. ఎట్లా అంటే యేసుక్రీస్తు వారు 12 మందిలో ఒక వ్యక్తిని ట్రెజరీ మెంబర్ కట్టారంటే ఆయన దగ్గర ఎంత ఉండుంటుందో ఒకసారి ఆలోచించండి అన్న గొడవ లేకుండా. చూసారా ఆయన దగ్గర ఒక ట్రెజరీ మెంబర్ ఉన్నంటే ఆయన దగ్గర ఎంత ఉండుంటుంది, ఇంకా రిచ్ అండి చెప్పిన యేసుక్రీస్తు వారు రిచ్ బట్టలు వేసుకుంటే మనం వేసుకుంటే తప్పేంటి అంటారు. ఆయన ఎక్కడ వేసుకుంటాం అనుకుంటాం మనం, సిలువ మీద ఆయన వేలాడిపోతున్నప్పుడు ఆయన అంగీని సీట్లు వేసుకుని పంచుకోవడానికి అక్కడ ఒక స్టేట్మెంట్ ఉంటుంది, అది కుట్టు లేక పైంట్ కింద వరకు నేయబడింది కనుక అన్నప్పుడు వాళ్ళు ఏమన్నా తెలుస్తా, ఇదిగో యేసుక్రీస్తు వారు రోజు ఫ్యాషన్ డిజైనింగ్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేశాడు అన్నారు. ఆయన వేసుకున్నాడు బట్టలు మంచి బట్టలు, ఆయన వేసుకున్నాడు మంచి బట్టలు, ఆయన ఎంతో డబ్బుని మెయింటైన్ చేసాడు, ఒక ప్రత్యేకించి ఒక శిష్యుని పెట్టుకున్నాడు. ఈరోజు మేం చేస్తే తప్పేంటని ఆయన అందులోకి లాగేశారు. ఆయన అన్న ఒక మాట కూడా ఉంది, తలవాల్చుకోవడానికి స్థలం కూడా లేదండి. అది ఎందుకు కనబడదు, బైబిల్లో మరొక మాట కూడా అన్నాడు ఆయన, ఒకని కలిమి విస్తరించాడు పరలోక రాజ్యానికి మూలం కాదన్నాడు, అది ఎందుకు కనబడలేదు. ఇవన్నీ మనకి ఎందుకు కనబడలేదంటే దీవెన మనకి తీపిగా ఉంది, చెప్పేవాడు కూడా ఏముంది లాభం ఉంది. ప్రాస్పరిటీ గాస్పల్ గురించి ఎవరు ఎవరు మాట్లాడిన మీరు గుర్తుపెట్టుకోండి, దీవెని కొరకు మాట్లాడతారు తప్ప ఒరే నువ్వు మారు మనసు పొందరను ఒక్కడు కూడా మాట్లాడు. ఇదే నకిలీ సువార్త అంటాను గుర్తు, మీరు ఏ సంఘానికి పోయినా నువ్వు మారు మనసు పొందన్న మాట వినబడకుండా మిగిలిన సొల్లంతా మీకు వినబడుతుందంటే నేను చెప్తున్నాను సోదంతా. మీరు గ్రహించుకోవాల్సింది ఒకటే, ఇది సరి అయిన సువార్త
కాదు. మారు మనసును గూర్చి, మార్పును గూర్చి, మన పాపాను గూర్చి ఎక్కడైతే గద్దింపు రావడం లేదో అది సరి అయిన సంఘము కాదు, అక్కడ ఉండడం మంచిది కూడా కాదు. ఆ సంఘానికి దూరంగా జరిగిపోవడం మంచిది. ఎందుకంటే నువ్వు ఈ భూమి మీద మోసపోతావు, చచ్చిపోయిన తర్వాత కూడా మోసపోతావు. నిజంగా చెప్తున్నాను, సువార్తను మీరు ఎక్కించుకోకుండా అసత్యంలో మీరు అలా వెళ్ళిపోతే నాకు ఏమీ తెలియదు ప్రభు అంటే దేవుడేమి ఊరుకోడు. ఫర్ ఎగ్జాంపుల్, భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి నీకు తెలుసా? తెలీదు. ఐపీసీలో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి నీకు తెలుసా? తెలీదు. నాకు తెలియదు అనేది ఎప్పుడు చదవలేదండి. ఈ నేరం చేసేసానంటే చట్టం ఊరుకుంటుందా? ఊరుకోదు. నువ్వు చదివినా చదవకపోయినా, నీకు తెలిసినా తెలియకపోయినా, నువ్వు చేసింది నేరం. సువార్త నాకు తెలియదు, అసత్యం ఏదో సత్యం ఏదో నాకు తెలియదు ప్రభువా. నా కొరకు ప్రార్థన చేయమనని ఇప్పుడు నేను ప్రార్థన చేసుకున్నట్టే దేవుడు ఊరుకోడు. ఎప్పుడు చూడండి ఆ ప్రార్థనలో కూడా లిస్ట్ ఏంటి చెప్పండి. అదే చివరికి ఇక ముగించే ముందు బాధపడే మాట ఏంటంటే, దేవుని చిత్తానికి కొత్త నిర్వచనాలు ఇచ్చేశారు. దేవుని చిత్తం అనగానే ఏమనుకుంటారు చెప్పండి? ఒక ఉద్యోగానికి వెళ్ళాలనుకోండి, ఆ ఉద్యోగానికి వెళుతున్నప్పుడు ఆ ఉద్యోగం దేవుని చిత్తము కాదో అని తెలుసుకోవాలనుకుంటాము. ఒక పెళ్లి చేసుకోవాలనుకోండి, అది దేవుని చిత్తమో కాదో అని మనం తెలుసుకోవాలనుకుంటాం. దేవుని చిత్తం అనగానే నీ మదిలో ఉన్న అర్థం ఏంటి అసలు? దేవుని చిత్తం అనగానే ఆ ఉద్యోగంలో ఏ గొడవలు ఉండవని, దేవుని చిత్తం అనగానే ఆ ఉద్యోగంలో అన్ని సమాధానం ఉంటాయని, దేవుని చిత్తం అనగానే మంచి కొలీగ్స్ దొరుకుతారని, ఇంతేగా. దేవుని చిత్తం ఈ పిల్ల అంటే దాని అర్థం ఏంటి? ఆ పిల్ల నిన్ను ఎప్పుడు ఏమందని. దేవుని చిత్తం ఈ అబ్బాయి అంటే దాని అర్థం ఏంటి? చెప్పండి. ఈ అబ్బాయితో ఎప్పుడు హ్యాపీ హ్యాపీగా సినిమా స్టోరీలాగా జీవితం ఉంటుందని ఇది దేవుని చిత్తం అనుకుంటారు. దేవుని చిత్తం ఇదా? దేవుని చిత్తం ఎలా మార్చేస్తారు? అసలు దేవుని చిత్తం అంటే ఏంటి చెప్పినా, దేవుని చిత్తం సుఖము సమాధానమే కాదు, దేవుని చిత్తంలో కష్టాలు కన్నీళ్ళు కూడా ఉంటాయి. మరీ గారు ఉన్నారు, మరీని దేవుడు వాళ్ళ ఊరెళ్ళి ఇదిగో నువ్వు గర్భవతితో అన్నట్టు. ఎవరిని? మరీ గారు. పెళ్లి కావాల్సిన అమ్మాయి రేపో మాపో కన్య, ఆమె పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నప్పుడు ఆ ఊరు ఎలాంటిది చెప్పినా ఎభిచారం చేశారు. గర్భవతి అయిందంటే రాళ్ళిచ్చి కూడా చంపేస్తారు. అలాంటి ఊరు దగ్గరికి వెళ్ళి అలాంటి ఊర్లో దేవుడు ఆమెతో మాట్లాడిన మాట ఒకే ఒక్కటే, నువ్వు గర్భవతో అన్నట్టు. ఇదేం చిత్తం ఇది? దేవుని చిత్తం. దేవుని చిత్తం అనగానే మన పెళ్ళిలో మనకేం అర్థమవుద్ది? మా ఆవిడ మంచిది, మా ఆయన మంచోడు, ఇలా అనుకుంటాం. దేవుని చిత్తం అంటే ఏ గొడవలు ఉండవు, ఆ ఫ్యామిలీలో పీస్ఫుల్గా వెళ్ళిపోవాలి. గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తం అంటే ఏంటి చెప్పినా కష్టాల కన్నీళ్ళు కూడా ఉంటాయనడానికి మరే జీవితం చూడండి. ఆమెకు వ్యక్తిగతంగా దేవుడు చెప్పాడు దేవుని చిత్తాన్ని, బహిరంగ కూడా చెప్పలేదు. అలా చర్చిలో నిలబడి దేవుడు దేవదూత వచ్చి ఇదిగో మరే గర్భవతి అవుతుందని ఇలా చెప్పాడు? ఓపెన్గా చెప్పలా, వ్యక్తిగతంగా చెప్పాడు ఇది నా చిత్తం నువ్వు నెరవేర్చాలని. ఆ ఊర్లో అవమానంగా ఒక క్యారెక్టర్ లేని స్త్రీగా నిలబడిపోయింది ఎవరు? మరియా. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆ భారాన్ని మోసింది చూడండి. దేవుని చిత్తం అంటే గుర్తుపెట్టుకోండి, సుఖాలు సమాధానాలే కాదు, కష్టాలు కన్నీళ్ళు కూడా ఉంటాయి. ఇది ఎప్పుడైతే మనకు అర్థం కాలేదో, ఇది ఎప్పుడైతే మనకు తెలియలేదో, నిజమైన సువార్తకి అసత్యమైన సువార్తకి మనకి తేడా తెలియదు. నిజానికి దేవుని చిత్తం కోసం మాట్లాడలేదు ఈరోజు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, దేవుని చిత్తం అనే లోగో మీద, దేవుడు వరములు అనే లోగో మీద, దేవుడు చేస్తున్నాడనే కార్యాల మీద, దేవుని సువార్త అనే సువార్త మీద, విశ్వాసం అనే మాట మీద, ఫెయిత్ అనే ఇత్తనం మీద, ఇవన్నీ వీళ్ళు చేస్తున్నది ఏంటంటే, ఈ ల్యాండింగ్ అంతా ఎక్కడ దిగుతుంది అంటే చెప్పండి, కరెన్సీ దగ్గర దిగుతుంది. దాని దగ్గర తీసుకొచ్చి ముగించేస్తారు. అసలు బైబుల్ చెప్తున్న మారు మనసును గుర్చి, దేవుని చిత్తాన్ని గురించి చెప్పింది తప్ప ఎక్కడ ఈ లాభాలు నష్టాల గురించి ఎక్కడ మాట్లాడలేదు. అలానే దేవుడు దీవించడం అంటలా, దేవుడు దీవిస్తాడు. ఒకరిని ఎంతవరకు దీవించాలి అంతవరకు దీవిస్తాడు, కానీ ఆ దీవుని నాకు ప్రాముఖ్యమైనది కాదు. ఒకరికి మంచి భార్యని ఇవ్వడానికి దేవుడు అంటలేదు, ఇస్తాడు. ఒకరికి మంచి భర్తని ఇవ్వడాన్ని అంటలా, ఇస్తాడు. కానీ అది కాదు నాకు సరి అని కొలత. నాకు కావలసిన కొలత ఏంటంటే నా ఉద్యోగం బాగుండాలని కాదు, నాకు కావలసిన కొలత ఏంటంటే నా ఫ్యామిలీ శాంతి సమాధానంతో నడిచిపోవాలని కాదు, నాకు కావలసిన కొలత ఏంటంటే దేవుని చిత్తం మీద నాకు తెలుసుకున్నప్పుడు ఆ సత్యం కొరకు నేను నిలబడ్డమే. ఆ సత్యం కొరకు నేను నిలబడినప్పుడు, ఆ సత్యం ఇది అని నాకు అర్థమైనప్పుడు నేను దేవుని దగ్గరకు వచ్చి అది కావాలి ఇది కావాలని ఇలా పిచ్చి గంతులు జంతువులు అరిచినట్టుగా ఏదో పిచ్చి పిచ్చి చేష్టలు చేసి ఆ యోగా సూత్రాలు
క్రైస్తవంలోనికి రావడానికి మనం ఒప్పుకోం. అలా ఒప్పుకున్న చూసి చూసినట్టు మనం బతికేస్తున్నాం అంటే కారణం ఏంటి చెప్పడం మనకు సత్యం సరిగ్గా తెలియదు. కాబట్టి నిజ సువార్త ఏదో అబద్ధ సువార్త ఏదో మనకు తెలియాలంటే సత్యంతో నీకు అనుభవం బాగా ఉండాలి. దేవుని చిత్తం, ఆయన చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి, ఆయన చిత్తం ఎరిగిన వారికి ఎలా బ్రతకాలి, వచ్చే వారం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఎందరికి తండ్రి ఈ జరుగుతున్న కార్యక్రమాలు అంచనేయగలగడం నాకు తెలియదు కానీ తండ్రి నిజమేదేవా, ఈ నకిలీ సువార్త తండ్రి క్రైస్తవైన ఎంత తప్పుడు మార్గంలో నడిపిస్తుందో బైబిల్ కొలతలో చూస్తున్నప్పుడు మాకు అర్థమవుతుంది తండ్రి. కృపావరాల పేరుతో, అద్భుతాల పేరుతో తండ్రి, చివరికి తండ్రి మీ ఆత్మ నింపబడిందన్న పేరుతో ఎంత వ్యాపారం జరిగిపోతుందో, భారతదేశం మొత్తం మీద వినబడుతున్న తండ్రి, పల్లె ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు తండ్రి ఈ నకిలీ సువార్తతో నిండిపోయిందేవా. మారు మనసును గూర్చిన సువార్త వినబడిన ఈ కాలంలో కొందరుదారైన తండ్రి మారు మనసును గూర్చి మీరు మాట్లాడుతున్నందుకు వందనములు. కొందరినైన తండ్రి రేపంటే బాధ్యత కలిగి సత్యం కొరకు నిలబడ్డానికి తండ్రి వారితో మీరు మాట్లాడంటే ఒక్కొక్కరిగా తండ్రి అనేక మంది తండ్రి అనేక ప్రాంతాలకు బయలుదేరి సత్యాన్ని స్థాపించే వారికి సంఘం నుండి తండ్రి మేల్కొల్పండి. విన్నవారందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మాటలు విన్న వారందరూ గ్రహించుకున్న తండ్రి, ఒకవేళ ఎలాంటి సహవాసాల్లో వాళ్ళు కొనసాగితే మేల్కొనే సత్యం వైపు తిరగడానికి తండ్రి సరి అయిన మనసును వారికి అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.